उद्योग दम्मा निजाना इधो मुफ रूपये अडवां इच्छा ना बंगार ती ये आफीस उद्योग आफीस ओ ड्रामा कंपनी ड्रामा कंपनी अवनम्मा वाल चूस्ते चाल मंचवा कम्मा वो सीत वाल डबू वाले तिगे एम्मा इंदो तपे उ तपेनम्मा मंद चाला गोप कुटुंब कालं कलिसिराका मन दरिद्र अनुभविस्तुन्ना वद्दु सीता वाल डबू वाले इच्छेसी उद्योग नीक वद्दम्मा वद्दु अम्मा ये उद्योग देवम्मा मंची चेडु मनुष्य मनसुलो उंटुंदि गानी चेसे उद्योगालो कादम्मा अदि कादु सीता नीकु तेलियदु नीलाटि गोपिंटि बिड्ड नाटकालु आडुतोंदंटे नलुगुरु एमंटारु लोकं नव्वुतुंदम्मा एंदुकम्मा लोकं नव्वटं ఒక పేద పిల్ల కష్టపడి పని చేసి తన కుటుంబాన్ని తానే పోషించుకోవటం చూసి లోక నవ్వుతుందా అమ్మా గతి లేక ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు అమ్ముకు తింటూ ఉంటే మన పేదరికాన్ని చూసి లోకం కనికరించిందా ఒక కన్నీటి పొట్టేనా రాల్చిందా సీత అమ్మా ఎన్నాళ్ళు నీ కష్టాలే తింటూ నీ కన్నీళ్ళే త్రాగుతూ పెరిగి పెద్దదానయ్యాను నాకు విద్యా బుద్ధులు నేర్పించావు నా కోసం ఎన్నో బాధలు అనుభవించావు ఇక నేను నిన్ను సుఖపెట్టని అమ్మా उद्योग तिगने चोटू ले इंतकंटे वेरे दोरकलेदम्मा भगवंतुडा मम्मल्नी नुव्वे कापाडाली आहा अंदमु चिंदे हृदय कमलम हृदय कमलम अंदुकुने राजोकडे आहा अंदुकुने राजोकडे हृदय कमलम अंदुकुने राजोकडे आहा अंदुकुने राजोकडे हीरोना सीता वीर थिएटर बिल्डिंग यजमानी गंगराज नमस्कार रम्मायरा इला कुर्चो रिहर्सल క్షమించండి మేము మా పని చూసుకోవచ్చా ఆ చూసుకోండి ఆహా అందము చిందే హృదయ కమలం అందుకొనే రాజపడే ఆహా అందుకొనే రాజపడే Oh,
అతని ప్రేమను సాధించలేడు కన్నుల భాషలు తెలియని వాడు కన్నీయ మనసును గెలవగలేడు సీతాదేవి అద్భుతం అమోఘం వాహ్వా 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 ఈ వేషంలో నువ్వు స్టేజీ మీదకి వచ్చి నిలబడగానే ఓ ఎందుకు అడుగుతావులేపు ఈ ప్రపంచంలో ఉండే భాగ్యమంతా తెచ్చి నీ పాదాల ముందు అర్పించమని మనసు చెప్తోంది కానీ ఈ సమయంలో నా ప్రేమ కానుకగా ఈ పూలగుత్తి అర్పిస్తున్నా అలా ఉంచండి సీతా నా మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నాను చాలా చక్కగా నటించావు నా మనసులోని సంతోషాన్ని తెలియజేయడానికి మాటలు చాలవు ఇంతకాలం కాగితపు ఉల్లా పడి ఉన్న నా పాటలు ఈనాడు నువ్వు పాడటంతో జీవం పోసుకొని వికసించిన పుష్పాలై పరిమళాన్ని విరచిమిని డైరెక్టర్ గారు కవిత్వాన్ని సృష్టించింది మీరు నాకు నేర్పిందే మీరు ఇందులో కొత్తగా నేను చేసిందే ఉంది విశాల హృదయాలు గనక నన్ను మీరు అభినందిస్తున్నారు కానీ మీరు నన్ను పొగడకూడదు ఆశీర్వదించండి నువ్వు 1000 ఏళ్ళు వర్తిల్లాలి ఎప్పుడూ నువ్వు ఇలాగే ఉండాలి అని
తిన్నప్పటి ఒళ్ళంతా వణికిపోతుంది. సమయానికి నువ్వు వచ్చి కాపాడకపోతే దీని గతి ఏవయ్యేదో. నువ్వు చల్లగా ఉండాలి బాబు. నేనప్పుడే చెప్పాను నువ్వు ఆ నాటకాల కంపెనీలో చేరవద్దమ్మా, అది మంచిది కాదమ్మా అని. వింటేనా? ఇందులో నాటకాలు తప్పే ఉందమ్మా, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. నీ వెళ్ళరా? ఒక క్షణం ఉండు బాబు, ఇప్పుడే వస్తాను, ఇప్పుడే వస్తాను. కూర్చోండి. థ్యాంక్స్. పర్వాలేదే, అప్పుడే హనీతో స్నేహం కల్పేశారు. సమయానికి వచ్చి నన్ను కాపాడిన ఆప్తమిత్రుడు కాదు, హనీ మాత్రమేనా? ఇదిగో చూడు హనీ, నన్ను గురించి మాత్రం అన్ని తెలుసుకున్నారు. వారి గురించి ఒక మాటైనా చెప్పలేదు చూసావా? ఈ మాత్రం దానికి హనీ ఎందుకండి? నన్ను అడగండి, నేను చెప్తాను. ఇదిగో చూడండి, నా పేరు రాజా, బరువు 150 పౌండ్లు, ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు, మెడ 15 అంగుళాలు, ఛాతి 42 అంగుళాలు, నడుము 30 అంగుళాలు. నవ్వుతారు ఏంటండి, నేను చెప్పేది నిజం. కాస్త పలహారం తీసుకొని ఆయన, కొంచెం కాఫీ తాగు బాబు. వద్దండి, వెళ్ళొస్తాను. ఏమని ఇక్కడే ఉండిపోతావా? వెళ్ళరానా? వెళ్ళొస్తాను. రాజా, ఇవాళ నీ పుట్టినరోజు కదూ, ఇంకా నిద్రపోతున్నావా? త్వరగాలే, స్నేహితులంతా వచ్చే వేళయింది. ఇదిగో వస్తున్నాను అన్న. పశుపతి! ఒరే పశుపతి! వస్తున్నా. ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నా. జగమక జగమక, ఇది కేక మంగళగిరి పాలకాల స్వామి గారి గోపురమా? శిల్పి దేవాలయాల మీదే అనుకున్నాను, ఈ కేకులకు కూడా దూరాడు. ఏమి శిల్పం, ఏమి ఘమఘమ్మా! ఒరే పశు! వస్తున్నానమ్మా. ఏమిటమ్మా? ఏమిట్రా ఈ వేషం? ఇవాళ పుట్టినరోజు కదమ్మా. ఓరి మొద్దు, పుట్టినరోజు నీకు కాదురా, రాజాకి. ఎవరికైతేనే, మొత్తానికి పుట్టినరోజు పుట్టినరోజే. సంతోషించే గాని ఈ పూజా సామాగ్రి తీసుకెళ్లి పెద్దబాబు గారికి ఇవ్వు. పెద్దబాబు గారా? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో బతకాలన్నమాట. పశు! అరే ఇక్కడున్నారా? ఎవర్రా? మీరే అమ్మ పాప పళ్ళెం పూజ. పశువురా నువ్వు? ఇదిగో ఈ కొత్త పళ్ళు తీసుకెళ్లి చిరుబాబుకి ఇచ్చిరా. అలాగే. అది లగి. అలవాటు జాగ్రత్త. పశు పశు! వస్తున్నా వస్తున్నా జనబాబు, వస్తున్నా. ఇదిగోనండి మీ కొత్త బట్టలు. దాల్చిపోయిందారా? ఉండేది ఒక్క పశు, పిలిచేది 100 మంది. వెర్రివాడి పెళ్ళం వాడకంతా వదినేనని అందరికీ నేనే కావాలి. చిన్నబాబు ఒక మాట అడగనా? ధారాళంగా అడుగు. మీ మోటార్ సైకిల్ సైడ్ కార్ లో దొరికింది ఇది. ఏమిట్రా అది? వయ్యారి భామలు వాల్జడల్లో గుచ్చుకునే కేశసూది హెయిర్ పిన్. నా మోటార్ సైకిల్ సైడ్ కార్ లో ఒక ఆడపిల్ల ఎక్కి ప్రయాణం చేసింది అంటాం. అమ్మ అంత మాట అంటానా? ఒకవేళ మీ కుక్క హెయిర్ డ్రెస్ చేసుకుని ఈ పిన్ పెట్టుకుందా? జగమక జగమక, అలా కోపడితే ఎలా చిన్న బాబు? ఇవన్నీ ఉండాలి, అవి లేకపోతే జీవితంలో ఆనందం ఏముంది? విష్ యు సక్సెస్. అమ్మకి నమస్కారం చేయండి ఆయన. అదిగో ఆయమ్మ, ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నా ఆయన. తల్లి తర్వాత తల్లిలాగా పెంచింది నిన్ను. ఇది కూడా మనల్ని అనుకోండి. ఎవయో పంతులు,
నీతో పాటు మీ సైన్యాన్ని కూడా వెంటేసుకొచ్చావే మరి తిరుగు పరుగు వాణ్ణి నేను రాకపోతే రావ బహదూర్ గారి కోపం రాదు దీపం రాదు కానీ మీరు మీ పట్టాలను ఇక్కడే ఉండండి ముందుకు రాకండి ఏమయ్యో చెప్పానా లేదా ఎవరా చెప్పానా లేదా ఏదో పసి పిల్లలు రారులే రావ బహదూర్ ఓ రావ బహదూర్ ఆహా కాంభై ఏం భాయ్ ఒక్కడే వచ్చావు భార్య పిల్లలు రాలేదే అంత కులాసేనా అల్లా దైవల్ల అంత బాగానే ఉన్నాడు అమ్మాయి రాజా ఏడి రాజా సలాం చేచి సలాం సలాం అల్లా సలవతో వెయ్యి పుట్టినరోజు పండుగలు చేసుకో ఇదే మేము చెప్పే ముబారక్ డబుల్ ముబారక్ చెప్పు భాయ్ మా వాడు ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు ఎందుకు పాస్ అవడు రాజా పులిపిల్ల నీలాగనుకున్నావే ఏ నాకేవరా చెప్పుకోవడానికి సిగ్గులేదు మెట్రిక్ లో డింకి కొట్టావే అక్కడ గిరిలో మహా పెద్ద పేస చేసినట్టు ఎలా పేస అవుతాను నిన్ను చూసే గానీ కాపీ కొట్టింది రా రాజా అందరూ కాల్చుని ఉన్నారు దీర్ఘాయ అష్టైశ్వర్యం తోటి వర్ధులు బాబు కానీ చూడు రాజా మన ఎస్కేజ్ రాంత నేను ఆశీర్వదించడానికి వచ్చాను పదా రా ఖాన్ భాయ్ కోడె కాడు నీ జోడు గుడి ఉన్నందుకే అందుకే అందుకే కాలి మూలలు ఘల్లు ఘల్లు మనే ఎందుకో 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 ఈ కోడె కాడు నీ జోడు గుడి ఉన్నందుకే అందుకే అందుకే పట్టు చొక్కా వేసుకొని పైన అత్తరు పోసుకొని ఎదురైన చీర కట్టుకొని సన్నజాజులు పెట్టుకొని ఇతలా నువ్వు నడుస్తూ ఉంటే మెత్త మెత్తగా నువ్వు నడుస్తూ ఉంటే చిత్తైపోతాను చిన్నరి భామా చిన్నరి భామా చూస్తుంటావు నా దారి కట్టమవుతుంటావు పక్కనే నువ్వు నిల్చుని ఉంటే ప్రాణమాగదే బంగారి భామా ఓ బంగారి భామా కాలి మూలలు ఘల్లు ఘల్లు మన ఎందుకో 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 ఈ కోడె కాడు నీ జోడు గుడి ఉన్నందుకే అందుకే అందుకే పారు ఓ పారు విడిచిపెట్టినాను ఆడిన సరసులు చాలు ఈ రోజు రాణిగారి కోపం ముక్కు మీద ఉన్నట్టుందే ముక్కు మీద లేదు మూతు మీద లేదు ఇదిగో మా నాన్నని అడిగి మన పెళ్లి ఖాయం చేయకపోతే నేను నీతో మాట్లాడే మాట్లాడను అయ్యో అయ్యో మీ నాన్నతో ఎలా మాట్లాడను చెప్పు నేను పెళ్ళో అంటే ఆయన డబ్బో అంటాడు
మన గుండెలో బండడంత ప్రేమ ఉంది కానీ చేతిలో చిల్లిగవ్వలేదు నన్ను ఏం చేయమంటావు చెప్పు చాలు చాలే నువ్వు ఇలా అంటూ ఉండు ఈలోగా మా నాన్న నన్ను ఎవడికో ఇచ్చి ముడి పెట్టేస్తాడు రోజు నా కోసం 5000 ఇస్తావంటూ 6000 ఇస్తావంటూ వస్తున్నారు ఈ రోజు 10000 ఇచ్చాడు వస్తాడట అలాగా తగ 10000 ఆ అందుకే మా నాన్న ముందుగా నన్ను ఇక్కడ పంపాడు వస్తూ ఉంటే మళ్ళీ పిలిచి చూడమ్మా నేను పెద్దబాబు గారిని అడిగి మామూలు తెస్తాను నువ్వు ఇంటికెళ్ళు ఒక మీసాల శేషయ్య వస్తాడు అని చెప్పాడు మీసాల శేషయ్య వాడెవడు ఎవడో గ్యాసయ్య ఎవడైతే నీకే రాణి వాడి మీసాలు పీకేస్తా అయ్యో వాడు రాణి వచ్చాడే అయ్యో వచ్చేశాడా ఏడి నేను చెప్పినట్టు చెయ్యి పో పో పొమ్మంటుంటే వీరభద్రం గారు ఉన్నారా భయపడ్డారా మరేం లేదు వంగి నమస్కారం చేశాను అంతే నువ్వెవరయ్యా మోగుణ్ణి అదేనయ్యా మా అమ్మగన్న సంతానంలో నేను ఒక్కడిని మగాణ్ణి లోపలికి దయచేయండి దయచేయండి కూర్చోండి కూర్చోండి పార్వతి ఓ పార్వతి వారు చేశారు త్వరగా తీసుకురా ఎందుకు ఆ పిల్లలు శ్రమ పెడతారు నేను పరహారం తీసుకుని వచ్చాను అమ్మమ్మమ్మమ్మ నమస్తే ఏమిటి ఇది ఇదే మామగారు చెప్పలే మీకు లేదే ఇదంతా ఏమిటో చెప్పవయ్యా ఎందుకంటే అంత కంగారు పడతారు మీకేం పర్వాలేదు ఏది చేయక స్టాపండి మీరు తట్టుకుంటారు ఏమిటయ్యా తట్టుకునేది ఏమిటో నువ్వు చేసే పని పార్వతి ఈయన తలకాయ కొబ్బరికాయలాగా కణే కణే అనమాటుంది కూర్చోండి కూర్చోండి చూడండి శ్రీరామచంద్రుడు సీతాదేవిని పెళ్లాడడానికి శివధనుస్సు విరిచాడా విరిచాడు అలాగే మా పార్వతిని పెళ్లాడడానికి కూడా వాళ్ళ నాన్నగారు ఒక షరతు పెట్టారు ఏమిటో అబ్బే మరేమి లేదు ఆ కర్ర ఉంది చూశారు చూశా దాని మీద వెండి పొన్ను ఉంది చూశారు చూశా ఆ కర్ర ఎత్తి ఎత్తి మీ తల మీద తల మీద అరవకూడదు కిక్కులు మనకుండా ఊరుకున్నారా టక్కుని పెళ్ళవుతుంది కూర్చోండి 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 మొన్న ఒక ఆయన వచ్చాడు గడ్డి పోతలా ఉన్నాడు ఒకటే దెబ్బ అంతే చచ్చిపోయాడు చచ్చిపోలే పిచ్చెక్కి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడే వచ్చేస్తాను ఉండండి మామగారు వచ్చేస్తారు ఏమండి ఏమండి ఇదిగో పారు ఈ దెబ్బతో ఆ మీసాల శేషయ్య గారు మళ్ళీ మీ గడపలో కనిపెట్టాడు 10000 ఇస్తానంటూ పెద్ద పెళ్లి కొడుకులాగా వచ్చాడు బట్టతలా వాడును ఇలా వచ్చిన వాళ్ళందరినీ హడర్ కొట్టి పంపిస్తే మాత్రం మన పెళ్లి అయిపోతుందా దాని గురించి కూడా కాస్త ఆలోచించు చూస్తున్నా చూస్తున్నా పార్వతి చివరికో మా నాన్న అయ్యో అట్టడికి మా నాన్న చూస్తే చర్మం వచ్చేస్తాడు మరి ఎటు మాను అదిగో అటు వెళ్ళు పూజా గదిలో పార్వతి అమ్మాయి పార్వతి ఏంటన్నా ఆ మిసాల శాసయ్య వచ్చాడా వచ్చాడు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఎందుకుండవు నాన్న ఏ అమ్మ బాబోయ్ ఆయన ఎంత కోపిస్తాడో తెలుసా ఏం జరిగిందమ్మా జరగడానికే ఉంది నాన్న వచ్చి రావటంతోనే ఈ వెండి పున్నుకర చూసి ఆహా ఎంత బాగుంది ఇది నాకు ఇస్తావా పిల్ల అన్నాడు తర్వాత
ఇది మా నాన్నది ఆయన నడకుండా నేను ఎలా ఇచ్చేది అని ఎంతో వినయంగా చెప్పాను అంతే నిప్పులు తొక్కిన కోతిలాగా కుర్ కుర్ అంటే చర్రున వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా అయ్యో పార్వతి అంత పాడు చేసావు కదా పిల్లని ఇద్దాం అనుకున్న పెద్ద మనిషికి వేటవ కర్ర ఇవ్వలేకపోతానా ఎటు వెళ్ళాడు అడుగు అటు వెళ్ళాడు ఏం తెలివమ్మా నీది ఏ ఆ కర్ర లేదే तलपति अय्यो गरकू मा तिगे अटो वाड़के कल वो ताड़ दुक गिरी चूड़क पूजी मुझे स्नान चेसरा पूज के अभी सिद्धम स्नान गिनावी एपड़ू आई अडल शिव शंभो शंकर शंभो शंकर गौरी शं वंदे गंगाधर मीशं रुद्रम पशुपति मीशानाम शिवहर शंकर गौरी शं शंभो महादेव हरि ओम तत्सत् शिव शंभो शंकर गौरीश शंभो शंकर गौरीशं वंदे गंगाधर मीशं रुद्रम पशुपति मीशानाम शंभो शंकर ओम तत्सत् पेदबाबू गारु कलकाल चल्लगा उंडाली एमी भारी मन चूपारु एंत ईनाविचारु दोषुलतो कुमरिंचारु देवुडि दय वल्ल वारी कुमारुडिकी संवत्सरानिकी नालुगु पुट्टिन रोजु पंडग जरगाली हरि ओम तत्सत् शंभो शंकर गौरीश चूडम्मा नेनु पनि मीद बैठ केडुतुन्नानु इल्लु जागृतगा चूसुको अलागे नन्ना पशु ओ पशु लोपल एं चेस्तुन्नाव पूज चेस्तुन्ना पूज शंभो शंकर शंभो शंकर सीता वंटी पिल्ला लेदो సీత మనసేమో తెలియలేదు సీత ఆహా ఎంత తీయటి పేరు అరే హని నువ్వు ఇక్కడే ఉన్నావా చూడు హని సీతను మర్చిపోలేకుండా ఉన్నాను ఏం చేద్దాం చెప్పు నిద్రపోతే కల్లో కనిపిస్తుంది మాట్లాడబోతే మాయమవుతుంది సీతను మళ్ళీ చూడాలని మనసు తగతగలాడుతుంది కానీ ఆమె నన్ను గురించి ఏమనుకుంటుందో ఏదో ఒక్క రోజు కాస్త సహాయం చేసినందుకు ప్రేమించడమే మొదలు పెట్టారే అని అనుకుంటే అని నాకేమీ తోచటం లేదు నువ్వే ఏదైనా దారి చూపించాలి అని అరే హని ఎక్కడికి వెళ్తున్నావు నాతో తోటలోకి షికారు రావా अरे वस्ता
తరించను చదవులు పులకించను బుగ్గల పరిలేతలేత సిగ్గులు తిగురించను నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడలేలా నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడలేలా నేను పైకి చూడగానే నీవు నన్ను చూతువేలా తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను కన్నులు పలుకరించెను పెదవులు పులకించెను బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను మొలక నవ్వు దాచుకోకు జిలుగు పైట జారనీకు మొలక నవ్వు దాచుకోకు జిలుగు పైట జారనీకు కురులు చాటు చేసుకోకు తెరలు లేవు నీకు నాకు తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను కన్నులు పలుకరించెను పెదవులు పులకించెను బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం కనిపించని నీ హృదయంలో వినిపించెను నా సంగీతం తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను కన్నులు పలుకరించెను పెదవులు పులకించెను బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను ఎక్కడి నుంచి వస్తున్నారు తమరు? ఓరి పశు, నువ్వా? పశుకి స్వానకం మ్యాన్, శ్రీ 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 పశుపతి జమీందార్ బహదూర్ వార్ అని పిలు. దానికేం గానీ, ఒరే పశు, ఈ సూటు బూటు ఎక్కడ కొట్టుకొచ్చావరా? డోంట్ టచ్ మీ, దూరముగా నిలబడి మాట్లాడము. ఇప్పుడు నీకు నాకు 4 లక్షల దూరం, అంటే 4 లక్షలు. టింబక్టు పేరు విన్నావా? టింపట? అదేం పట్టారా? నో నో, పట్టా కాదు, అదొక పెద్ద పట్టణం. మై గ్రేట్ అంకుల్ అంటే మా పెద్ద నాన్న వ్యాపారానికని ఎప్పుడో అక్కడికి పోయినాడు. మొన్న ఈ మధ్య చెప్పకుండా చచ్చిపోయాడు. డోంట్ ఫీల్, ఆయన ఠాని చచ్చాడు, టకీమని టెలిగ్రామ్ వచ్చింది, తపోవన లక్షాధికారి అయ్యాను. అలాగా? ఏమనుకున్నావు? ఇప్పుడు నేను లక్షాధికారిని, నువ్వు భిక్షాధికారిని. అయినా తెలిసిన వాళ్ళం, కావలసిన వాళ్ళం కనుక ఈ ప్రెజెంట్స్ అంటే బహుమానాలు పట్టుకొచ్చామ్మాజీ. ముందు పిల్ల ఎక్కడ? పిల్ల పిలుస్తాడు. పార్వతి, అమ్మా పార్వతి, ఇలా రామ్మా, ఇక్కడ ఎవరు వచ్చారో చూడు, త్వరగా రామ్మా త్వరగా. ఏమిటి నాన్న? మన పశువే పశువు. పోనన్న, ఒట్టి టోపీ రాసిన ఉన్నాడు, నాకేమి నచ్చలేదు. వైదవి, టోపీల సంగతి నీకేం తెలుసు? వెళ్ళి మాయాపురం జమీందారు అడుగు. ఎవరెవరెవరు? మాయాపురం జమీందారు గారా? ఆయనకే
ధర్మరాజు కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరుడే ఈ సాయంకాలం 5 గంటలకు వీధి చూడడానికి వస్తున్నాడు. ఎందుకో ఆయనకు ఒకటే కూతురు పేరు గతిదేవి, ఐ మీన్ రతిదేవి. ఆ పిల్లను ఎలాగైనా మనకిచ్చి ముడి పెట్టాలని మహా తంటాలు పడుతున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ అల్లుడు, ఆ మాయాపురం జమీందారు అంత మహా మాయ, పిల్లని ఇచ్చినట్టే ఇస్తాడు, నీ ఆస్తి అంతా కొట్టేస్తాడు. అల్లుడు నువ్వు మాత్రం అన్యాయంగా జమీందారు మాయన పడబోక. పోని నాన్న, పడతాడు లేదా మనకెందుకు? ఆ జమీందారు పిల్ల పెళ్లి చేసుకుని ఆ టోపీలు ఆ కుళాయిలు అన్ని ఆంటి పెట్టని. నువ్వు ఊరుకో అమ్మా. అల్లుడు ఆ బరువు నువ్వు ఎంతసేపు అని మోస్తావు, నీ చేతులు నొప్పి పెడతాయి గానీ ఇలా. మామాజీ మనం సిగరెట్ కాల్చవచ్చా? కాల్చు కాల్చు కాల్చు. ఇప్పుడు నువ్వు సిగరెట్ కాల్చకపోతే బీడీ కాలుస్తావా? అయితే ఈ 10 రూపాయలు పట్టుకుని వెళ్ళి ఒక సిగరెట్ ప్యాకెట్ పట్టుకోరా. పట్టుకురావచ్చు కానీ కొట్టు దగ్గరలో లేదే అల్లుడు. ఐ సీ. ఇంకొక 10 ట్యాక్సీలో వెళ్ళు. ట్యాక్సీలో రా. ట్యాక్సీలో వెళ్ళి ట్యాక్సీలో రానా? ఎస్. ఇదిగో ముసలో వస్తాను. పరిగెత్తు. పారు పారు. చాలు చాలే, ఆ జమీందారు అమ్మాయితో ఊరేవి. ఆవిడ గారు ఇంగిరి పీసలే ఐ లవ్ యు అంటుంది, నువ్వు ఎస్ అని పళ్ళకి నుంచి. పిచ్చి పారు, జమీందారు లేడు పిల్ల లేదు, ఇదంతా మీ నాన్నను మస్కా కొట్టించడానికి మనం ఆడుతున్న నాటకం. నాటకమా? అయితే నువ్వు నిజంగా లక్షాధికారి కావన్నమాట? అర్ధ రూపాయి మిగిలి వస్తాను. కూచోలుడు. నో నో మామాజీ, మీకు తెలియదు మనకు ఎన్ని ఎంగేజ్మెంట్స్ ఎన్ని పనులు. పనులకి అవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. చూడలుడు, నేను పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను, పెళ్లి ఖర్చులు మా ఖర్చులు అన్ని నువ్వే భరిస్తావు, అంతేగా? పోతే అమ్మాయికి నగ నట. అదే, వాటిని గురించి మీకేం సందేహం అక్కర్లేదు మామాజీ, అన్ని మన దగ్గర ఉన్నాయి. వంకీలు, జుంకీలు, ఉచ్చలహారం, ముచ్చాలహారం, అది కూడా ఉంది, అది కూడా ఉంది. మామాజీ ఒక యథార్థం చెప్తున్నా. చెప్పు చెప్పు. నా దగ్గర ఉన్నవన్నీ మీవే అని అనుకోండి. అల్లుడు నా బంగారం. సీత మాట్లాడదు. ఏం మాట్లాడను? ఈ మౌనమే ఎంతో మధురంగా ఉంది. నా మనస్సు మాట్లాడమని చెప్పడం లేదు. మరి ఏమని చెప్తుంది? శాశ్వతంగా ఇలాగే మీ పక్కనే కూర్చోవాలని రెప్పవాల్చకుండా మిమ్మల్నే చూస్తుండాలని చెబుతుంది. నిజంగానా? అదిగో చూడండి, సొంత మామ మనల్ని చూస్తున్నాడు. అసలే గాని సీత, నా మనస్సు ఏమని చెప్తుందో నువ్వు అడగనేలేది. ఏమని చెప్తుంది? నేను ఎప్పుడూ నీ పక్కనే ఉండిపోవాలని. అందమైన ఈ లేడి కళ్ళను అలాగే చూస్తూ ఉండాలని. అబద్ధం. నా కళ్ళల్లో ఏముంది? అది నీకెలా తెలుస్తుంది? నేను చెప్పను. నీ కళ్ళల్లో నిశ్చలమైన సరోవరాల నీలిరంగు ఉంది. ఇంకా ఏముంది? సప్త సముద్రాల అగాధం ఉంది. ఇంకా ఆ అగాధంలో నుంచి పొంగిపొరిలి నా అనురాగం అంతా ఉంది. అంతేనా? అంతే. మరి అందులో నా అనురాగం కనిపించడం లేదా? కోపం వచ్చిందా? పిచ్చిదా? నీ అనురాగం అక్కడ ఎలా ఉంటుంది? నా హృదయంలో నీగా. మరి నా హృదయంలో ఏముందో చెప్పనా? చెప్పు. ఒక గొప్ప అందమైన గజి దొంగ. ఆ
ఏదో చాలా చిన్న భూకంపం ఇలాంటివి చుట్టుపక్కల ఎప్పుడైనా వస్తూ ఉంటాయి భయపడ భయపడ నీదు కురుల గొలుసులతో నామది బంధించుకుంటి నీదు కనుల నీడలలో నామతి పోగొట్టుకుంటి తెలియరాని మధుర బాధ నిలుపలేక విలపించితి పలుకలేని ప్రణయగాథ పటము ముందు వినిపించితి నీదు పటము ముందు వినిపించితి ఓంకార రూపిణి ఓ కృపాల సధుని ఒక మాటని పలికి ఒక బాటని నడిచి ఒకరికొకరై ఇద్దరొక్కరై ఉంటాము వర్ధిల్లవలిన దేవించవమ్మా వలపు కోవిల ప్రమిద వెలిగించినాము గగనమే విరిగినా జగతి కంపించినా గగనమే విరిగినా జగతి కంపించినా చెదరము బెదరము చీలిపోము నీ ఆనను వేలు అనురాగమాల అనురాగమాల అయితే నువ్వు ఒక నాటకాలు ఆడే పిల్లల్ని పెళ్లి చేసుకుంటానంట అంతేనా నాన్న ఆమె చాలా మంచి కుటుంబంలో పుట్టింది విద్యావతి గుణవతి పేదరికం వల్ల నాటకాలు జరిగింది అందులో తప్పే ఉంది నాన్న నీకు ప్రపంచ జ్ఞానం లేకపోవడమే తప్పు నాటకాల్లో వేషాలు వేసే ఒక ఆరది తన గురించి తన కుటుంబాన్ని గురించి ఏమని చెప్పుకుంటుందో కూడా తెలుసుకోలేకపోతున్నావే అదే తప్పు ధనవంతుల పిల్లల్ని తమ వల్లో వేసుకోవడానికి వారు చేసే తంత్రం ఏం తెలుసుకోలేక మోసపోతున్నావే అది తప్పు కాకపోతే ఇంకేమిట్రా క్షమించండి నాన్న మీరే తప్పుగా భావిస్తున్నారు నిజం చెప్పాలంటే నేనెవరినో ఎవరి కొడుకునో అనేది కూడా ఆమెకు తెలియదు అలాగా అవునన్న అయితే నేను అనుకునే దానికంటే ఆమె ఇంకా ఆరితేరిన టీమని అన్నమాట నిన్ను గురించి తనకేమీ తెలియనట్టు నీ దగ్గరే నటిస్తుందంటే ఓహో చాలా గొప్ప నటిమణి నాన్న ఆమెను మీరు చూడలేదు ఆమెతో మాట్లాడలేదు కానీ ఆమెను గురించి ఒక నిశ్చయానికి మాత్రం వచ్చేశారు ఆమె ఎలాంటిదో నేను చెప్తాను వినండి సీత దేవత ఆమె వల్ల మన వంశ గౌరవం పెరుగుతుందే కానీ ఏనాటికి తగ్గదు గుణంలో కానీ నడతలో కానీ ఆమె నా తల్లికి మీ తల్లికి ఏమాత్రం తీసిపోతుంది అవునన్న మీరొక్కసారి ఆమెను చూసి మాట్లాడండి నిజమేమిటో మీకే తెలుస్తుంది ఏమిటి ఆ నాటకాల్లో వేషాలు వేసేదంతా నేను మాట్లాడాలంటావా నాటకాల్లో నటించినంత మాత్రాన ఆమెతో మాట్లాడటమే తప్పంటారా ఇదేం న్యాయం నాన్న సరే సరేరా రమ్మను నేను మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నా
ఈ అనర్కలి వేషం నీకు సరిగ్గా సరిపోయింది. నువ్వు అచ్చంగా అనర్కలిలాగే మారిపోయావు. ఎందుకు మారిపోను? నా ఎదురుగా ఈ సలీం కూర్చొని ఆనందిస్తుంటే నేను అనర్కలిగా మారిపోవడంలో ఆశ్చర్యమే ఉంది. సార్ రండి. రాజా, వీరు మా డైరెక్టర్ గోపాలరావు గారు. ఓ, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. మీరెంతో గొప్పవారని, చాలా మంచివారని సీతప్పుడు చెప్తూనే ఉంటుంది. చాలా సంతోషం. వస్తాను. సీత, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళబోతున్నాను. ఎందుకు? మా నాన్నగారికి కాబోయే కోడలు ఎలా ఉంటుందో చూడాలని ముచ్చటగా ఉందట. నిజంగానా? వస్తాను. గోపాల్ బాబు. ఓ, సీత, మిమ్మల్ని చూడ్డానికే వచ్చాను సార్. నన్న? ఏ, ఇందాక మీకు పరిచయం చేశానే. అవును, వారు నన్ను మనసారా ప్రేమిస్తున్నారు సార్. నువ్వు? నేను అంతే. మేమిద్దరం వివాహం చేసుకోవాలని తీర్మానించుకున్నాం. అందుకు మీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను సార్. ఏమయ్యో, ఏమిటది అక్కడే చూస్తూ నిలబడ్డావు? వాళ్ళిద్దరి మధ్య 1000 సంగతులు ఉంటాయి, వాళ్ళ జోలి నీకెందుకు? పో, పోయి నీ పని చూసుకో. ఇంత వయసు వచ్చినా ఈ పొంచి వినే పాడుబుద్ధి మాత్రం పోలేదు. ధైర్యంగా. ఇదేమిటి, నన్ను ఎక్కడ తీసుకొచ్చారు? చూస్తే చూస్తే ఏదో రాజభవనంలా ఉంది. రాజభవనమే అయితే ఇది మీరే కదూ? అయితే ఇంతకాలం నాతో అబద్ధం చెప్పారన్నమాట. నేను ఎప్పుడు అబద్ధం ఆడేవాడిని కాదు సీత. కానీ నిజం మాత్రం దాచారు. మీరింత కోటీశ్వరులని నాతో చెప్పనేలేదే. నేను కోటీశ్వరుని కాదు, కోటీశ్వరుడు కొడుకుని. చూడు, నువ్వు ఇక్కడే ఉండు, నాన్నగారి గదిలో ఉన్నారేమో చూసిస్తా. సీత, నాన్నగారు లోపలున్నారు, రమ్మంటున్నారు. మీరు మీరారా? వారు నీతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నారలే ఉంది. నేను ఆఫీస్కి వెళ్ళి 10 నిమిషాల్లో వస్తాను. నువ్వు వెళ్ళు. నాకేదో భయంగా ఉందండి. అరే, నువ్వెక్కడో పిచ్చిదానిలా ఉన్నావే, ఇందులో భయపెట్టడానికి ఏముంది? వారు అడిగిన దానికల్లా టకటకా జవాబు చెప్పి అంతే. భయం లేదులేరా.
కూర్చో. పర్వాలేదు పర్వాలేదు కూర్చో. నువ్వు రాజాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. రాజా మా అబ్బాయిని నీకు ఇంతవరకు తెలియదు. పర్వాలేదులే, ఇప్పుడు తెలుసుకున్నావుగా. ఇప్పుడేమంటావు? ఇదిగో చూడు, నువ్వు చాలా గొప్ప నటివి. నటించడంలో నీకున్న నేర్పు అపారమని నాకు బాగా తెలుసు. చెప్పులు అక్కడే వదిలివేయడం, నా పాదాలు పట్టుకోకపోవడం, ఇలా అతి వినయంగా నిలబడడం, ఆహా ఎంత బ్రహ్మాండమైన నటన. నీకు జీతం ఎంత? 200. ఇంతేనా ఇంత గొప్ప నటీమణికి? చాలా తక్కువ, చాలా తక్కువ. అయితేనే డబ్బు సంపాదించడానికి నీకు ఇంకా ఎన్నో మార్గాలు ఉండొచ్చు. స్టేజ్ లోపల, స్టేజ్ బయట. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాలేదా? సరే వదిలే, ఇప్పుడు నీకు అర్థమయ్యేటట్టు నేను ఒకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. మా అబ్బాయి రాజాతో ఈ ప్రేమ నాటకం ఒకటి ఆడుతున్నావే, దాన్ని ఇంతటితో ఆపేయడానికి ఎంత డబ్బు అడుగుతావు? చెప్పు ఎంత అడుగుతావు? ఒక ఆడది నాటకాల్లో నటించినంత మాత్రాన ఆమె ప్రేమ కూడా ఒక నాటకమే అన్న నిర్ణయానికి వచ్చిన మీరు ఈ ప్రశ్న మీ అబ్బాయిని అడగాల్సింది. అడగకుండా ఊరుకున్నాననుకున్నావా? వాడిని అడిగా, కానీ ఆ పిచ్చివాడు నీ ప్రేమంతా నిజమని నమ్మి ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాడే. వారు ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకున్నారు, అది మాత్రం మీరు నమ్మారు. ఎందుకంటే వారు మీ బిడ్డ, ఒక ధనవంతుల బిడ్డ. ఆ మాటే నేనంటే నన్ను నమ్మరు, ఎందుకంటే నేను పేదరాలి కడుపున పుట్టాను. అయ్యా, ఒక ఆడది పేదదైనంత మాత్రాన ఆమె చెప్పేది, చేసేది, ప్రేమించేది అన్నీ అబద్ధాలైపోతాయా? నీ కన్నీరు చూసి కరిగిపోవడానికి నేను రాజాని కాదు వాడి తండ్రిని. ఇలాంటి దొంగ ఏడుపుల నాటకాల్లో నేను చాలా చూశాను. ఇదిగో అమ్మాయి, ఇది మాత్రం బాగా జ్ఞాపకం ఉంచుకు. పిచ్చుక ఎంత ఎత్తు ఎగరాలని ప్రయత్నించినా గరుత్మంతుడు కాలేదు. మట్టిలో పుట్టిన పురుగు మట్టిలోనే పాకాలి, ఆకాశంలో ఎగరాలని ఆశపడకూడదు. నువ్వు ఎవరింటి కోడలివి కావాలని కలలు కంటున్నావో తెలుసా? ఇదిగో చూడు, ఈ పదాలను ఆమె ఎవరో తెలుసా? ఒక రాజకుమారి, మా తండ్రిని కన్న మహారాణి. ఈమె మా తల్లి, వారు జన్మించింది రాజవంశమే. ఈమె రాజా తల్లి. ఈ దేవతల వరుసలో నీలాంటి దాని పటం కూడా ఉండాలని కోరుకుంటున్నావు కదూ. రేపు నీ కడుపున పుట్టబోయే బిడ్డ నీ పటాన్ని చూచి ఇది నా తల్లి అని ఏ మొహం పెట్టుకు చెప్పుకోగలుగుతాడు? ఒకవేళ చెప్పుకున్నా ఇదే నీ తల్లి, ఒక్క నాలుగణాలతో ఈ నాట్యగత్తిని నేను ఒక నాటకంలో చూశానే అని ఎవడైనా ఒక్కడు అడిగితే దానికి నీ బిడ్డ ఏమని బదులు చెప్తాడు? ఏమని బదులు చెప్తాడో చెప్పు. నేను చేతులు జోడించి నిన్ను వేడుకుంటున్నాను. ఈ కుటుంబ గౌరవాన్ని పాడు చేయకు తల్లి. స్త్రీల హృదయాలు దయాపూరితాలంటారు, నీకు అలాంటి హృదయమే ఉండి తీరాలి. నువ్వు రాజాని పెళ్ళాడితే వారి భవిష్యత్తే అంధకారం అయిపోతుంది. ఇదిగో చూడు, నాకున్నది ఒక్కగానే ఒక్క బిడ్డ. వాడి జీవితం నాశనం చేయకు తల్లి, వాడి జీవితం నాశనం చేయకు, నాశనం చేయకు. నీకు డబ్బేగా కావాల్సింది నేను ఇస్తాను, మనస్ఫూర్తిగా ఇస్తాను. నీకెంత కావాలో అడుగు, ఇస్తాను. ఉండు ఉండు, ఇప్పుడే ఇస్తాను. ఇందా ఇదంతా తీసుకో, నా బిడ్డను మాత్రం. ఆ
పోవులే పిలిచే నామదియో పలపే నీవిసుమా పిలిచే నామదియో పలపే నీవిసుమా సీతా సీతా ఏమైంది సీతా డాక్టర్ కబుర్చేనా క్షమించండి నాన్న మీరు కేవలం ఒంటిపడితలతో బాధిస్తున్నారు నన్ను గురించి నువ్వేమనుకున్నా పర్వాలేదు కానీ ఆ పిల్ల ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఎలాంటిది ఎలాంటిదా డ్రామా కంపెనీ డైరెక్టర్ గోపాలరావు తెలుసుగా నీకు తెలుసు వాడికి ఆ పిల్లకి ఏదో సంబంధం ఉంది అబద్ధం పచ్చబద్ధం గట్టిగా అరిచేంత మాత్రం నిజం అబద్ధంగా మారిపోదురా నేను చెప్పిందే నిజం ఇది అన్యాయం సీత గోపాలరావును గురువుగా భావిస్తుంది దేవుళ్ళగా పూజిస్తుంది అంతే రాజా నీ ప్రేమ నీ కళ్ళని కప్పేసిందిరా కానీ నేను గుడ్డివాణ్ణి కాదు నా కన్నాగా చూసిందని నేను ఎలా నమ్ముకుండా ఉండడం మీరందరూ నా మీద ఎంతో అనురాగం చూపారు తోడబుట్టిన సోదరులాగా భావించి ఆదరించారు అది నేను ఎప్పుడూ మర్చిపోను గోపాల్ బాబు ఇహ నేను నటించకూడదని నిశ్చయించుకున్నాను దయచేసి నాకు సెలవిప్పించండి సీత ఏ కారణం చేతో నీ మనసు గాయమైంది అదేమిటో నాతో చెప్తే నా చేతనైనా సహాయం చేస్తాను నాకు ఎలాంటి సహాయమూ అక్కర్లేదు సార్ నన్ను వెళ్ళనివ్వండి ఆగు బాబు అమ్మ ఇప్పుడే వస్తుంది లేదులేండి నేను అక్కడికే వెళ్ళి చూస్తాను రాజా మీరు ఇక్కడ రావడం మంచిది కాదు ఏ నేను ఒక పేదరాలిని మీకు తగిందని కాదు నువ్వు కూడా ఆ మాట అంటున్నావు సీత మన ప్రేమ పవిత్రమైంది ఆదర్శప్రాయమైంది మనల్ని ఎవరు వేరు చేయలేరు సీత వేరు చేయలేరు ఈ ధనికులు పేదలు అనే వ్యత్యాసం మన ఛాయలు కూడా రాదు మరణం ఏదైనా దాన్ని ఎదిరించే శక్తి మనకుంది సీత మా నాన్నగారి రాజభవనంలో మనం ఉండటానికి చోటు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతాం ఏ గుడిసెలోనైనా అడవిలోనైనా ఆఖరికి ఏ చెట్టు నీడనైనా సరే హాయిగా జీవితం ఈ విశాల ప్రపంచంలో మనమిద్దరం ఉండటానికి చోటు లేకపోతుందా అది కాదు రాజా ఈ అభాగ్యురాలి కోసం మీరింత త్యాగం చేయటం భావి కాదు ఇది త్యాగం కాదు సీత పవిత్రమైన నా ప్రేమకు ఇది ఒక పరీక్ష మీకే కాదు నాకు ఇది ఒక అగ్ని పరీక్ష మీరే ఆలోచించండి నా ప్రేమ కన్నా మిమ్మల్ని కని పెంచిన మీ తండ్రి గారికి మీ మీద ఉన్న ప్రేమ ఏ విధంగానూ తక్కువేంది కాదు మీరు వారికి ఒక్కగానొక్క బిడ్డ వారి వంశానికి మీరే ఆశాజ్యోతి ప్రాణానికి ప్రాణంగా పెంచిన కన్న తండ్రికి మీరు దూరమైతే వారి జీవితమే అంధకారమైపోతుంది వద్దు రాజా వద్దు ఇందువల్ల మన ప్రేమ కళంకమవుతుందే గాని పవిత్రమనిపించుకోదు నేను చెప్పేది వినండి నన్ను మర్చిపోండి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అయితే నన్ను విడిచి వెళ్ళిపోతావా సీత అవును నాకు దూరం అయిపోతావా అవును నన్ను మర్చిపోతావు మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను అది నీకు సాధ్యం కాకపోతే మీ ప్రేమ నా హృదయంలో దాచుకొని సావులో సంతోషం అనుభవిస్తాను ఈ లోకాన్ని విడిచే వెళ్ళిపోతాను పో అలాగే పో సావులో ఉన్న సంతోషాన్ని నేను అనుభవిస్తాను అవును సీత ఆ దారి నీకే కాదు నాకు తెలుసు
నీవు లేని ఈ లోకంలో పిచ్చివాణ్ణి తిరుగుతూ నేను మాత్రం జీవిస్తాను అనుకున్నావా? రాజా, ప్రేమ నా బ్రతుకును దుర్భరం చేసింది. మీరు నాకు చావు కూడా అసాధ్యం చేస్తున్నారు. సీత, బ్రతికితే ఇద్దరం ఒకటిగానే బ్రతుకుతాం, చావాలి చూస్తే ఇద్దరం ఒక్కసారి కనుమ. నాకు సెలవు ఇవ్వండి, వెళ్ళొస్తా. రాజా, ఇలా రా. నేను ఈ పెళ్లికి అంగీకరిస్తున్నాను. కానీ ఒక్క షరతు. ఈరోజు మొదలు ఆ పిల్ల తన జీవితంలో ఇంకెప్పుడు డైరెక్టర్ గోపాలరావుని చూడనని, అతనితో మాట్లాడనని నాకు మాట ఇవ్వాలి. వీల్లేదు, ఇది అన్యాయం. సీతకి ఇలాంటి షరతులు విధించడానికి నేను ఒప్పుకోను. రాజా, అవునన్న, ఇంతకంటే మీరు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే మంచిది. నిజమైన ప్రేమకు నిబంధనలతో పని లేదు. మీరు అనవసరంగా సందేహిస్తున్నారు, కానీ నాకు ఎలాంటి సందేహమూ లేదు. సీత మీద ఈ షరతులు విధించడానికి నేను సిద్ధంగా లేను. ఆ షరతులకు నేను ఒప్పుకుంటున్నాను. ఇదే మీ ఆజ్ఞ అయితే మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను, నా జీవితంలో ఎన్నడూ ఏ పరిస్థితుల్లోనూ డైరెక్టర్ గోపాల్ బాబును చూడను, వారితో మాట్లాడను. నన్ను నమ్మండి. మీ వంశ గౌరవానికి కళంకం తెచ్చే ఏ పని నేను చెయ్యను. నన్ను ఆశీర్వదించండి. సుమంగళిగా వచ్చిందమ్మ. నమ్మ. సీత, సీత, నీ వివాహానికి నా శుభాకాంక్షలు. నీవెల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, అదే నేను భగవంతుణ్ణి ప్రార్థించేది. గోపాల్ బాబు, నేను మీకెంతో రుణపడి ఉన్నాను. మీరన్నట్లు నా జీవితం ఆనందమయం కావాలంటే అందుకు మీరు ఒక్క సహాయం చేయాలి. సహాయమా? నా సహాయమా? చెప్పు సీత, నేను నీకోసం ఏం చెయ్యాలో చెప్పు. దయచేసి ఇక మీద మీరు నన్ను చూడటానికి కానీ నాతో మాట్లాడడానికి కానీ ప్రయత్నించకండి. అందుకు కారణం ఏమిటని కూడా నన్ను అడగండి. హలో మిస్టర్ గోపాల్, ఎంతసేపు అట్టే చూడాలా? చూడండి చూడండి, బాగా చూడండి. కానీ కాస్త మమ్మల్ని కూడా మనసులో ఉంచుకోండి. చూపులు కలిసెను ఆనాడు, చేతులు కలిసెను ఈనాడు, తల చిన్న సుందరి తలపు తీగలకు పందిరి వేసెను చెలికాడు, పందిరి వేసెను చెలికాడు. రాజా, నువ్వు సుఖంగా ఉండాలి బాబు, సుఖంగా ఉండాలి. మాల వేసుకో. సీత, ఖాన్బాయ్ నమస్కారం చేయమ్మా. జీతే రహో బేటీ, జీతే రహో. రాజా, ఈ మాల నీ భార్య మెళ్ళ వెయ్యి. రాజా.
దక్షణ ఎక్కడా ఎవరికి పురోహితుడికి రెడీగా ఉన్నది ఇది చాలదు నీవు చెప్పిన మంత్రాలకు అది చాలు పిల్లకు నగలెక్కడా ఒంటి మీద అన్ని పాతవిగా ఉన్నాయేమి అంటా అవును పాతవేను అంట ఎందుకు పాతవి అంట పాత వాటిల్లో మంచి బంగారం ఉన్నది అంట ఓహోహో మామగారు చదివిన మంత్రాలు చాలు ముహూర్తం వేళ దాటిపోతుంది ఆ మూడు ముళ్ళు వేసి మీ అమ్మాయిని తీసుకుపోనా ఆగవో అల్లుడు కాస్తాగు మామగారికి చేయవలసిన మర్యాదలు చదివించవలసిన కట్నాలు ఎక్కడ ఇక్కడ అన్ని రెడీ తీసుకో మామయ్య తీసుకో ఎవయ్య పూజారి వీళ్ళ నక్షత్రాలు పేరు చెప్పి స్వామికి అర్చన చేయించు నేను ఇప్పుడే వస్తాను మామయ్య కాస్త ఓపి పట్టు అల్లుడు ఇప్పుడే వచ్చేస్తాను జగమక జగమక ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంభో శంకర గౌరీ శంభో దేవ గంగాధర నిశం హర హర శంభో హరి ఓం హరి ఓం నమః పార్వతీ దేవే హర హర సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే నారాయణే నమోస్తుతే నా డబ్బు నా నగలు అన్ని పోయాయి అన్ని పోయాయి మోసం దగ దొంగ వేధవ పాపిష్టి వేధవ నా చెప్పుతో నా చెప్పు మీద కొట్టాడు నా నగలు నా డబ్బు అంతగా తీసి నా పిల్లలు కూడా అబ్బండి అగు అయ్యో మీ నాన్న పద 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 కూర్చో కూర్చో మీ నాన్న వచ్చేలోగా ఆ మూడు ముళ్ళు వేసి పారేస్తా అగు ఒకటి అగు రెండు అగు మూడు వేశాను మావయ్య మూడు ముళ్ళు వేశాను దొంగ వేధవ బాటాచోర్ పుంచాకోర్ నమస్కారం మావగారు చేయొద్దు నేను ఒప్పుకోను మావగారు నేను ఒప్పుకోను మిస్టర్ మావగారు నేను ఒప్పుకోను ఒప్పుకోను ఏమిటి అన్న ఈ కుప్పి గంటలు మమ్మల్ని ఆశీర్వదించమంటుంటే ఆశీర్వాదమా ఈ దొంగ వేధవక ఊరుకోనన్న ఇప్పుడు వారు నా భర్త ఎట్లా ఎట్లా నీ భర్త అయ్యాడు పెళ్లి ఎక్కడ జరిగింది నడి బజార్లో జరిగింది ఏమిటా ప్రశ్న ఇంతమంది జనాన్ని పిలిపించి ఈ గుళ్ళో పెళ్లి జరిపించావు నేనా నేను మీ అమ్మాయి మెళ్ళ తాడి గట్టిగా కట్టేశాను ఎవరు చూశారు వీళ్ళంతా చూశారు లేదు గంట కొడుతు పూజారి చూశారు లేదు పూజారి వెనక నుండి దేవుడు కూడా చూశాడు లేదు నేను చూడలేదు నేను చూశాను నువ్వు చూస్తే చాలదు చాలు ఫార్ముయ్ నువ్వు దొంగ వేధవి లుచ్చాడు నా నగలు నా డబ్బు కాజేసి నా పిల్లల్ని కాజేద్దాం అనుకున్నారు దొంగ వేధవ నడు నడవలా పోలీస్ స్టేషన్కి మామయ్య మామయ్య శాంతం మామయ్య శాంతం ఎక్కడికి పోలీస్ స్టేషన్ కి అవురా పదండి అలా తెల్లబోతానే ఇప్పుడు మీ మీద నేను ఒక కంప్లైంట్ ఇవ్వబోతున్నాను కంప్లైంట్ నా మీదనా ఎందుకు మీ డబ్బు నగలు నేను కాజేశానన్నారు కదా అవును ఇప్పుడు కూడా అంటున్నా నువ్వే కాజేశావు ఆ డబ్బు నగలు మీరు ఎక్కడ దాచారు మా ఇంట్లో దాచాను ఇంట్లో అంటే ఎక్కడ ఇంట్లో అంటే ఇంట్లోనే ఇంట్లో అంటే ఎక్కడ ఇంట్లోనే అంటుంటే భూమికి పైన అడుగున ఎక్కడ దాచారు అడుగునే అదే నేను పోలీస్ స్టేషన్ లో చెప్పబోయేది మై డియర్ మామగారు భూమికి పైన ఉన్నదంతా మీది అడుగున పాతి పెట్టింది గుప్తధనం అది గవర్నమెంట్ ఆలేదు లేదు ఇది చట్టం దట్ ఇస్ లా స్టేషన్ కి రా అల్లుడు డోంట్ టచ్ మీ అల్లుడు గారు నడిచొస్తావా వ్యాన్ లో వస్తావా బావా పారు నాన్న ఎందుకు ఏడిపిస్తావు ఆయన నన్ను ఏడిపిస్తున్నాడు మన పెళ్లికి ఒప్పుకోను అంటున్నాడు ఎవరు ఒప్పుకోనన్నారు అల్లుడు తాళిపొట్టు కట్టేశావుగా అది మార్చిన ఎవరి తరం అల్లుడు గంటాని ఏదో కాస్త సరసం మావయ్య అల్లుడు మావయ్య అల్లుడు మావయ్య అల్లుడు మావయ్య పారు భలే గోపాలరావు భలే తెలివంటే నీది ఆ పిల్లని తీసుకుపోయి కోటీశ్వరు ఇంటి కోడలు చేశావు దీంతో డబ్బుకు డబ్బు దక్కించుకుంటున్నావు సో అటుమాటుగా నీ సరదా తీర్చుకుంటున్నావు గంగరాజు ఒక మర్యాదస్తుల ఇంటి కోడల మీద అభాండాలు వేస్తున్నావు దబాయించ గోపాలరావు నాకంతా తెలుసు నువ్వు రావు బహద్దుర్ని ఏమార్చగలిగావు కానీ నన్ను ఏమార్చలేవు నేను తలుచుకుంటే మీ ఇద్దరి భాగవతం ఇప్పుడే బయట పెడతాను ఆ పిల్ల జీవితం నాశనం చేస్తాను గంగరాజు నీ చెప్పేది బాగా జ్ఞాపకం ఉంచుకు ఆ అమ్మాయిని గురించి ఇంకోసారి నీచంగా మాట్లాడిన ఆమెకేదైనా అపకారం తలపెట్టిన ఆ తర్వాత నువ్వు ప్రాణాలతో ఈ లోకంలో ఉండవు నిన్ను ఖూని చేస్తాను ఖూని జాగ్రత్త ఆగు ఇన్నాళ్ళు స్నేహితులు అనుకున్నాను ఇప్పుడు నువ్వెవరో బాగా తెలుసుకున్నావు బాగా తెలుసుకున్నావు కదూ మళ్ళీ చెప్తున్నాను విని ఆ అమ్మాయి వంక ఎప్పుడైనా కన్నెత్తి చూశావో నీ ప్రాణాలు తీస్తా జ్ఞాపకం ఉంచు
ఏమైంది టైర్ పంచర్ అయినట్టుంది చూస్తాను అవును సీత టైర్ పంచర్ అయింది ఇక్కడైనా టెలిఫోన్ ఉందేమో చూసి వెంటనే ఇంకో కారు పంపించమని ఇంటికి ఫోన్ చేసి వస్తాను త్వరగా రండి ఇప్పుడే వస్తాను కొంచెం అగ్గి పెట్టిరా భాయ్ ఏమండి మీరెవరి కోసమన్నా కాచుకున్నారా లేదురా వాళ్ళ కారు టైర్ పంచర్ అయింది కనబట్టాలా ఓ అయితే నేను పోయి ఓ టాక్సీ తీసుకురానా అక్కర్లేదు మీరే తీసుకురాను అక్కర్లేదు సమ్మె చేసిన కూలీలంత పెద్ద ఊరేగింపుగా వస్తున్నారే ఇదిగో చూడండి ఇక్కడ ఓ పెద్ద గుంపు చేరబోతుంది మీరు ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం కారు దిగి ఆ పక్కకి వెళ్ళండి నేను చెప్పేది వినమ్మా ఇక్కడ ఏదో గలాటా జరిగేట్టుంది మీరు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఏమిటమ్మా ఇది ఇంకా ఇక్కడే నిలబడున్నావే ఆ గుంపులో చిక్కుకున్నావంటే నలిగిపోతావు నా మాట విని ఇక్కడి నుంచి తప్పుకుని ఆ పక్కకు వెళ్ళిపోతావు అరే తొయ్యటం కాదమ్మా నీ మంచికే చెప్తున్నాను ఇక్కడే నిలబడున్నావంటే నీకే ప్రమాదం ఆహా ఇది కాదమ్మా అటుపో అక్కడ అట్టే జనం లేరు ఎవరది ఎవరు వీధిలో నడవకూడదు గుంపులు చేరకూడదు వెళ్ళండి త్వరగా ఇళ్లకు వెళ్ళండి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వీధిలో ఎవరు ఉండకూడదు వెళ్ళిపోండి త్వరగా ఇళ్లకు వెళ్ళండి కర్ఫ్యూ అమల్లో ఉంది వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళండి ఇప్పుడు వెళ్ళటానికి వీల్లేసి బయట కర్ఫ్యూ విధించారు ఈ పరిస్థితుల్లో నేను ఎలా వెళ్ళనిచ్చేది ఎక్కడికి వెళ్ళిపోవు చెప్పేది నీ కదా పట్నంలో కర్ఫ్యూ విధించారు కానీ లోపలికి పోండి లేకపోతే కాల్ చేస్తాం క్షమించాలి పట్టణంలో కర్ఫ్యూ అమల్లో ఉంది ఈ సమయంలో బయటకు రావడానికి ఎవరికి అనుమతి ఇవ్వకూడదు హలో చూడండి ఒక్క 5 నిమిషాలు ప్లీజ్ ఇలాగే రాజానే మాట్లాడతాను హలో ఇన్స్పెక్టర్ నేను రాబోదు రంగనాథ్ మాట్లాడుతున్నాను నమస్కారం నమస్కారం చూడండి ఈ గలాటాలో మా కోడలు కనిపించడం లేదు మేము ఆమెను వెతకడానికి వెంటనే బయటికి వెళ్ళి తిరాలి వాట్ చట్టం 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 అందరికీ ఒకటే ఇది వీడినా చెప్పొచ్చాడు అయ్యో రామ కోడలు వట్టి మనిషి కూడా కాదు 7వ నెల గర్భిణి ఏ ఆపదలో చిక్కుకుందో ఏమో రాజా నువ్వు ఆ నాటకాల కంపెనీకి ఫోన్ చేయి ఆ గుంపు నుంచి తప్పించుకోవటానికి ఒకవేళ అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో పిచ్చిదారులాగా మాట్లాడు కోడలు ఆ థియేటర్లో అడుగు పెడతా నీకు తెలీదు నీ చెప్పేది విను సీత ఈ సమయంలో నేను బయటికి ఎలా పంపేది ఊరంతా గందరగోళంగా ఉంది కర్ఫ్యూ అమల్లో ఉంది పోలీసులు కాల్చేస్తారు కాల్చినా పర్వాలేదు కానీ నేను ఇక్కడ ఉండడం
అంతకంటే ప్రమాదమని మీకు తెలియదా గోపాల్ బాబు? నువ్వు నా ఇంట్లో ఉండటం మంచిది కాదని నాకు తెలుసు, కానీ ఈ స్థితిలో మనం ఏం చేయగలం చెప్పు. నీకు ప్రాణాపాయం తెలిసి కూడా నువ్వు బయటికి వెళ్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? నేనేవైనా పర్వాలేదు, మీకు నమస్కారం చేస్తాను, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. అయితే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా సీత? అది కాదు గోపాల్ బాబు. కాకపోతే నేను చెప్పినట్టు చెయ్యి. అదుగు ఆ గదిలోకి వెళ్ళి తలుపు గడియ వేసుకో. వెళ్ళి తలుపు గడియ వేసుకో. వెళ్ళు సీత. తలుపు గడియ వేసుకో. వచ్చావరా? సిగ్గు లేదు, చెయ్యమన్న పని చేయడానికి దమ్ములు లేవు, కానీ డబ్బు అడగడానికి వచ్చా. డబ్బు ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అయ్యా గంగరాజు గారు, మీరు మాట్లాడేది ఏం బాగలేదు. మా వాళ్ళు ఏం తక్కువ ప్రయత్నం చేయలేదు. మీరు చెప్పినట్టుగానే పిల్లలు నిద్ర రావాలని వెంటపడ్డారు. అందులో కర్ఫ్యూ అంతా వచ్చి పోలీసులు వచ్చి పడ్డారు. అందులో మా తప్పే ఉంది. తప్పు ఉందో లేదో నాకు అనవసరం. నా పని కాలేదు, నేను డబ్బు ఇవ్వను. వెళ్ళు. గంగరాజు బాగా ఆలోచించుకు మాట్లాడు. ఇప్పుడుగానే నేను మా వాళ్ళకి డబ్బు ఇవ్వకపోతే పీక తగ్గోసి రక్తం తాగేస్తారు. రోజులేం బాగలేవు రాజు గారు. రాయ్, నీ బెదిరింపులకు భయపడేది నేను కాదురా. బెదిరించాల్సిన కర్మ నాకేం పట్టింది? మర్యాదగా డబ్బు అక్కడ పెట్టు. ఏమిటి? ఇలాంటి విషయాల్లో ఈ జోగులు చాలా ఖచ్చితంగా ఉంటారు. డబ్బు అక్కడ పెట్ట. ఓహో, మర్యాదగా చెప్తే వెళ్ళవు కదూ. ఎలా వెళ్ళవో నేను చూస్తాను. సీత, బయట కర్ఫ్యూ తీసేశారు, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. అక్కర్లేదు, ఇంటికి పోని. సీత, 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 నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీకోసం మేము ఎంతో కంగారు పడ్డాం. ఎంత పని చేసావమ్మా, మమ్మల్ని అందరినీ కలవర పెట్టావు. ఏం అపాయం జరగలేదు కదా? లేదు మావయ్య. రాత్రి అంతా ఎక్కడ ఉన్నావమ్మా? రాత్రి రాత్రి ఓ పుణ్యాత్ముడు ఆశ్రయం ఇచ్చాడు మావయ్య. పోరులేమ్మా, భగవంతుడు అతను చల్లగా చూడాలి, అతని వంశం వర్ధిల్లాలి. పదమ్మా పద, మొహం అంతా ఎలా వాడిపోయిందో చూడు. రామ్మారా, ఈ గందరగోళంలో రాత్రంతా నీకు నిద్ర లేదనుకుంటాను. వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఏమిటి సీత? సీత, ఏమిటి చెప్పు సీత. మిమ్మల్ని విడిచి ఉండాల్సిన దురదృష్టం నాకు మళ్ళీ రాకూడదు సీత. భర్తకు దూరమైనప్పుడు భార్య పడే మనోవేదన భగవంతుడికే తెలుసు. పిచ్చిదాన, ఎందుకైంత బాధ? విశ్రాంతి తీసుకో.
డైరెక్టర్ గోపాలరావు మీరేనా? అవును నేను. ఏమయ్యా మీరేనా? అవునండి. నిన్న సాయంకాలం నీకు థియేటర్ యజమాని గంగరాజుకు ఏదైనా తగాదా జరిగిందా? అవును. ఒక ఆడదాని గురించేనా? అవును. ఆ సందర్భంలో మీరు గంగరాజును చంపుతానని బెదిరించారా? నిజమే మిస్టర్ గోపాల్. థియేటర్ యజమాని గంగరాజును హత్య చేసిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. హత్య? గంగరాజు హత్య చేయబడ్డాడా? అవును. ఇల్లు సాదా చేయండి. రాంది బాటిల్. సార్, ఈ జుంకి ఆ గదిలో కింద పడింది. నేను స్టేషన్కి తీసుకురండి. ఇవాళ ఇది పిన్నొంట్లు చేశావు, ఏమిటి విశేషం? సీతమ్మ అమ్మగారు వచ్చారు, ఇవన్నీ వారేసి ఇచ్చారు. ఏమిటి, మా విజయప్రాలు వచ్చిందా? చెప్పారే కదే నాకు. ఇప్పుడేగా వచ్చారు. దీర్ఘాయుష్మంతుడు, నూరేళ్లు వర్ధిల్లు నాయన. ఏమ్మా విజయప్రాల, ఇన్నాళ్ళకి కనిపించిందన్నమాట మా ఇల్లు. పోనీలే, ఇప్పటికైనా ఇక్కడికి రావాలనిపించింది, అంతే చాలు. కోడల్ని వారింటికి తీసుకెళ్తారట, అందుకోసం వచ్చారు. ఏ, ఎందుకు? సీతమ్మ తల్లి కాబోతోందిగా, పుట్టింటికి తీసుకెళ్లి గాజులు దొడిగించి వేడుక చేసుకుంటారట, మీ అనుమతి కోసం వచ్చారు. అదంతా వీల్లేదు, ఆ వేడుకలన్నీ ఇక్కడే జరగాలి. అవన్నీ పుట్టింట్లో చేయటం ఆచారం అన్నగారు. అయితే ఇది కూడా మీల్లేరుకో. ఇదిగో చూడమ్మా, మా రాజా పెద్దవాడయ్యాక ఈ ఇంట్లో ఇంతవరకు పసిపాప ఎవరూ పారాడలేదు. ఏదో ఇంతకాలానికి భగవంతుడు దయదలిచాడు, కనుక ఆ వేడుకలు ఆచారాలు అన్ని కూడా ఇక్కడే బ్రహ్మాండంగా జరగాలి. నువ్వు కూడా దగ్గరే ఉండి అన్ని జరిపించాలి. నా ఈ చిన్న ముచ్చట చెల్లించమ్మా. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, అది మీ బిడ్డేగా. హా, అలా చెప్పు, చాలా సంతోషం. రాజా, నేను కోర్టుకు వెళ్తున్నాను, అలాగే నేను ఆఫీసు దింపేస్తాను, వస్తావా? అలాగేనమ్మా. అమ్మా, నా బంగారు తల్లి. ఏనన్నా, ఇవాళ మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళాలి? ఆ కోర్టులో ఇవాళ ఏదో కూని కేసు ఉంది, అందులో జ్యూరీకి నన్ను పెద్దగా వేశారు. ఓ అమ్మా, సీత అమ్మ లోపల తీసుకెళ్ళి కాఫీ తాగదు, కాస్త జాగ్రత్తగా చూడు. ఇదిగో చూడమ్మా, ఆమె ఇంతవరకు ఒక్కరోజు కూడా మన ఇంట్లో భోజనం చేశారు కదా, ఇవాళ భోజనం చేసి మరి వాళ్ళని గట్టిగా చెప్పు. అలాగే మామయ్య. మిలార్డ్, జెంట్లమెన్ ఆఫ్ ది జ్యూరీ, సాధారణంగా అన్ని హత్య కేసుల్లోనూ ప్రధానమైన కారణం ఆడది తాగుడు, ఈ రెండే. ఈ కేసు కూడా ఒక ఆడదానికి సంబంధించింది. ఆ ఆడది కారణంగానే థియేటర్ యజమాని గంగరాజుకు, ముద్దాయి డైరెక్టర్ గోపాలరావుకు హత్య జరిగిన నాటి మధ్యాహ్నం తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఆ రాత్రి ముద్దాయి గోపాలరావు తాగుడు మైకంలో ఉన్నాడని ఎందుకు? తగినంత సాక్ష్యం ఆ మరునాటి ఉదయం ఇతని గదిలో వెతికితే దొరికిన జుంకీని బట్టి, ఆ క్రితం రాత్రి ఇతనితో పాటు ఒక ఆడది కూడా ఉన్నదనేది రుజువవుతున్నది. మిలా, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ముద్దాయి ఒక సత్యాన్ని ఒప్పుకుంటున్నాడనేది కోర్టు వారు గమనించాలి. అదేమిటంటే, ఆ ఆడదాని విషయంలో గంగరాజు ఏమాత్రం జోక్యం కలగజేసుకున్నా అతన్ని చంపి తీరతానని ఆవేశంతో ఒకటికి రెండు సార్లు అన్న మాట ముద్దాయి క్రింది కోర్టులోనూ కాదనలేదు, ఇప్పుడూ కాదనలేదు. మిస్టర్ గోపాలరావు, మీకు థియేటర్ యజమాని గంగరాజుకు తగాదాకు మూల కారణమైన ఆ అమ్మాయి ఎవరో కోర్టుకు తెలియజేస్తారా? మన్నించండి, ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేను. హత్య జరిగిన సమయంలో మీరు ఇంట్లోనే ఉన్నట్లు క్రింది కోర్టులో చెప్పుకున్నారు, అది నిజమేనా? హత్య జరగటానికి ముందే ఆ రాత్రంతా పట్టణంలో కర్ఫ్యూ అమల్లో పెట్టారు. కర్ఫ్యూ విధించినప్పటి నుంచి మరునాడు ఉదయం కర్ఫ్యూ తీసేసే వరకు నేను నా ఇంట్లోనే ఉన్నాను. దీనికి సాక్షులు ఎవరైనా ఉన్నారా? కోర్టులో దాఖలు చేసిన జుంకి
క్రింద పారేసుకు వెళ్ళిపోయిన ఆ అమ్మాయి కర్ఫ్యూ విధించిన రాత్రంతా మీతో పాటు మీ ఇంట్లోనే ఉందా? యువర్ ఆనర్, ముద్దాయిని కొన్ని ప్రశ్నలు అడగడానికి కోర్టు వారు నాకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. అడగవచ్చు. మిస్టర్ గోపాలరావు, మీకు ఏ అమ్మాయితో ఎలాంటి సంబంధం ఉందో మాకు అనవసరం. మీరు గంగరాజును హత్య చేశారా లేదా అన్నదే జ్యూరీకి తెలియాల్సిన విషయం. కర్ఫ్యూ విధించిన రాత్రి ఎవరైనా ఒక ఆడది మీ ఇంట్లో ఉండి ఉంటే ఆమె ఎవరో సిగ్గుపడకుండా కోర్టుకు తెలియజేయండి. ఎందుకంటే ఆమె మీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పొచ్చుగా. గంగరాజు హత్య కేసు కోర్టులో ఉండదని ఆ రోజు రాత్రంతా డైరెక్టర్ గోపాలరావు ఇంట్లో ఉన్న ఆర్ది ఎవరు? ఆ ఆర్ది ఎవరు? ఆ ఆర్ది ఎవరు? చాలా అలసిపోయింది కానీ మీరంతా వెళ్ళి గాజులు వేయించుకోండి. అత్తగారికి నమస్కారం చెయ్యమ్మా. ఉండమ్మా సీత, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నాకేదైనా కొని తెచ్చి పెడతావా? ఈ ఇంట్లో నీకేం తక్కువ ఉందనమ్మా నే బజారుకి వెళ్ళి కొని తేవటానికి. అయినా ఈ పేద తల్లి నీకేం పెట్టగలదు చెప్పు. దేవాలయానికి వెళ్ళి నీ పేరుతో పూజ చేయించి ప్రసాదం తీసుకొస్తాను. సీత, ఇదిగో ఈ పేపర్లో ఏముందో చూసావా? ఏముంది? డైరెక్టర్ గోపాల్ బాబు ఎవరినో హత్య చేశాడట. ఏమిటి హత్య? అబద్ధం, వారు చాలా మంచివారు. ఆ కథ అంతా దీంట్లో వివరంగా రాశారు చూడు. చాలా బాగుంది. శుభు అంటే ఇంట్లో వేడుకలు చేసుకుంటూ ఉంటే ఇలాంటి కబురా మోసుకొచ్చా? హత్యడ హత్య చాలు చాలు కానీ ఆఫీస్కి వెళ్ళి నీ పని చూసుకో. చిత్తం అమ్మగారు చిత్తం. పోపో సీత వస్తా. మెంబర్స్ ఆఫ్ ది జ్యూరీ, ఈ కేసు యొక్క పూర్వాపరాలు సాక్ష్యాధారాలు అన్నీ మీ ముందున్నాయి. వాటిని ఆధారం చేసుకుని థియేటర్ యజమాని గంగరాజును ముద్దయ్య గోపాలరావు హత్య చేశాడా లేదా అనే విషయంలో నిష్పాక్షికంగా మీ నిర్ణయాన్ని మీరు చెప్పాలి. ఇక మీరు జ్యూరీ రూమ్కి వెళ్ళవచ్చు. కూర్చోండి. ఈ కేసులో కోర్టు వారు ముద్దాయికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు కానీ అతను అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనం వహించాడు.
ఆ మౌనం వల్ల మనకు అతని మీద జాలి కలుగుతుందేమో అని అపోహపడి ఉంటాడు అనుకుంటాను మీరు చెప్పింది అక్షరాల నిజమండి అవునండి అయితే ముద్దాయి గోపాలరావే హంత కూడా నా అభిప్రాయంతో మీరందరూ ఏకీభవిస్తున్నారు అన్నమాట అవునండి కాదు కాదు మరి హత్య చేయలేదు చిన్నబాబు గారు ఉన్నారా నేను వారి భార్యను వారితో అవసరంగా మాట్లాడాలి లేరా అమ్మా నాకేం చేయాలో తోచడం లేదు గోపాల్ బాబు నిరపరాధి ఏ నేరము చేయని వారికి ఉరిశిక్ష వేస్తారనే ఉంది ఈ సమయంలో నాకు మీరే దారి చూపించాలి నా స్థితిలో మీరే ఉంటే ఏం చేస్తారు చెప్పండి అమ్మా చెప్పండి చిన్నబాబు గారు వచ్చారా రాలేదు నీ కడుపులో ఉన్న శిశువుని కాపాడడానికి నువ్వింత బాధపడుతున్నావే నీ కళ్ళెదుట ఒక నిరపరాధి మరణించబోతుంటే చూస్తూ ఊరుకుంటావా అతన్ని కాపాడటం నీ కర్తవ్యం కాదా నువ్వు ఒక్క మాట చెబితే చాలు అతని కంఠానికి ఉరి తప్పుతుంది భయపడకు జీవాన్ని రక్షించడం స్త్రీ ధర్మం ఆ ధర్మాన్ని నువ్వు పాలించు ఏమిటి ఆలోచిస్తున్నావు జ్యూరీ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చారా వచ్చాం ఏమిటా నిర్ణయం ఈ కేసులో నడిచిన అన్ని విషయాలను బాగా ఆలోచించిన మీదట మేమందరం ఏ నిర్ణయానికి వచ్చామంటే థియేటర్ యజమాని గంగరాజును ముద్దాయి గోపాలరావే ఆగండి సీత దయచేసి నన్ను క్షమించండి అయ్యా ఈ కేసులో నాకు తెలిసిన ముఖ్యమైన ఒక నిజాన్ని చెప్పడానికి వచ్చాను సీత ఆడర్ నువ్వు చెప్పేది ఏమిటి సీత ఆడర్ ప్లీజ్ నువ్వెవరమ్మా ఏం చెప్పదలుచుకున్నావు నేను రావుగౌదర్ గారి కోడల్ని నేను చెప్పేది ఒక్కటే డైరెక్టర్ గోపాల్ బాబు నిర్దోషి వారు ఈ హత్య చేయలేదు మిలార్డ్ నేను దీనికి అభ్యంతరం చెబుతున్నాను కేసు విచారణ ముగిసింది ఈ స్థితిలో ఎలాంటి సాక్ష్యాన్ని అనుమతించడానికి వీల్లేదు కోర్టుకున్న ప్రత్యేక అధికారాలతో నేను ఈ సాక్ష్యానికి అనుమతిస్తున్నాను చెప్పమ్మా ఏం చెబుతావో చెప్పు అయ్యా నేను మళ్ళీ ఇదే చెబుతున్నాను గోపాల్ బాబు నిరపరాధి వారు ఈ హత్య చేయలేదు థియేటర్ యజమాని గంగరాజు హత్య చేయబడ్డ ఆ రాత్రి గోపాల్ బాబు తనింట్లోనే ఉన్నారు అది నాకు బాగా తెలుసు నీకెలా తెలుసు ఆ రాత్రి నేను వారింట్లోనే ఉన్నాను కాదు కాదు ఇదంతా అబద్ధం అబద్ధం కాదు నేను చెప్పిందంతా నిజం ఆ రాత్రి కర్ఫ్యూ విధించడానికి కొంచెం ముందుగా నేను వారింట్లోకి వెళ్ళాను మరునాటి ఉదయం ఆ కర్ఫ్యూ తీసేసే వరకు నేను వారింట్లోనే ఉన్నాను నువ్వు ఆ రాత్రంతా ముద్దా ఇంట్లోనే ఉన్నట్లు రుజువు ఏమిటి ఇదిగో ఈ జుమ్కి దీని జత జుమ్కి కోర్టులో ఉంది కాదు కోర్టులో మామా కోడలో నాటకం డైరెక్టర్ గోపాలరావు ఇంట్లో రాత్రి నేను ఉన్నాను నటీమణి సీతాదేవి నిర్భయంగా ఇచ్చిన వాంగ్మూలం ఏమిటి అలాగా నువ్వేమీ చెప్పనక్కరలేదు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో రాజా నేనే పాపం చేయలేదు నేను చెప్పేది వినండి నేనేమీ వినదలుచుకోలేదు విన్నది చాలు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళను ఈ ఇల్లు తప్ప నాకు వేరే గతి ఉంది కావాలంటే నన్ను చంపేయండి కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను కాల్చండి మీ చేతోనే నన్ను కాల్చి చంపేయండి ఆనాడే జరిగిందంతా మీతో చెప్పాల్సింది అది నా తప్పి అందుకు తగిన శిక్ష ఇది కాల్చండి సీతాదేవి భయపడకు నిన్ను నేను కాల్చను ఎందుకో తెలుసా
నేను నిన్ను ప్రేమించా మనస్ఫూర్తిగా ప్రేమించా కానీ నీ వంటి ఒక నీచురాలిని ప్రేమించిన పాపానికి నిన్ను కాదు ఈ హృదయాన్ని కాల్చేస్తా రాజా ఆగు దగ్గరకు రా ఒక్క అడుగు ముందుకు వేశావో ఈ పిస్టల్ నా గుండెల్ని చీల్చి వేస్తుంది వెళ్ళిపోయి ఇక్కడి నుంచి పోతా వెళ్దా వెళ్ళిపోతాను కానీ ఆ పిస్టల్ కింద పారేయండి ఆ పిస్టల్ పారేయండి నేను వెళ్తున్నాను నిజంగా వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు ఇది మాత్రం బాగా జ్ఞాపకం ఉంచుకో మళ్ళీ ఎప్పుడైనా నా కళ్ళ ముందుకు వచ్చావో నీవు చూసేది నన్ను కాదు నా శవాన్ని మాత్రమే చూస్తావు భయపడకమ్మా నువ్వే పాపము చేయలేదు భగవంతుడు నిన్ను కాపాడతాడు అమ్మా ఎందుకు వచ్చావు ఇక్కడికి రావు బహదూర్ గారు ఒక ఉత్తమరాలకి మీరు అన్యాయం చేశారు అది చెప్పటానికే వచ్చాం ఆగక్కడ వెళ్ళామంటే కాల్చేస్తాను అలాగే కాల్చి పర్వాలేదు మీరు నన్ను కాల్చినందువల్ల ఒక అమాయకురాలి మీద వేసిన అపనింద మాసిపోతుందంటే అందుకోసం నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను ఓ బయటికి నా కళ్ళ ముందు నిలబడకు వెళ్ళు వెళ్ళను నేను వెళ్ళను నీ చెప్పేది మీరు విని తీరాలి రావు బహదూర్ గారు మీకు తెలియకుండానే మీరు చెగిరాని మహాపరాధం చేస్తున్నారు మీ కొడలు దేవత అవును అది దేవత నువ్వు దేవుడి పరిగణించి రావు బహదూర్ గెట్ అవుట్ రావు బహదూర్ ఎవరక్కడ వీళ్ళు బయట చూసేయండి నా కళ్ళ ముంచి గెంటేయండి ఇందులో ఎవరి తప్పు లేదు పార్వతి తప్పంతా నాది జరిగిందంతా ఆ రోజే నేను వారికి చెప్పాల్సింది కానీ ఇదంతా వారికి చెప్పి వారి మనసులో లేనిపోని సందేహాలకు చోటివ్వడం దేనికని చెప్పడం మానేశాను అది నా పొరపాటి అందుకే శిక్ష నేను అనుభవించాల్సింది అది సరే గాని ఇదంతా ఎలా జరిగింది అసలు నువ్వు ఆ డైరెక్టర్తోకి ఎలా వెళ్ళావు అది వారిల్లని నాకు తెలియనే తెలియదు పార్వతి ఆ రోజు వీధిలో చిన్న గుంపులోంచి తప్పించుకుందామని ప్రయత్నిస్తుండగా ఇద్దరు రౌడీలు నా వెంటబడ్డారు వాళ్లకు భయపడి ఎదురుగా కనిపించిన ఆ ఇంట్లో జరబడ్డాను హనీ హనీ నువ్వు ఇక్కడికి రాకూడదు హనీ మీ యజమానికి తెలిస్తే ఇంకేమైనా ఉందా వెళ్ళు హనీ నేను వారి మనసుకు ఎంతో బాధ కలిగించా వారిని జాగ్రత్తగా చూసుకో ఒంటరిగా విడిచిపెట్ట ఎప్పుడు వారి వెంటే ఉండు వెళ్ళు అని వెళ్ళు వెళ్ళు అని ఇలా ఎక్కడికి వెళ్ళా చెప్పు ఎక్కడికి వెళ్ళా చెప్పు ఎక్కడికి వెళ్ళా చెప్పు దానింటికే వెళ్ళింది ఎందుకు వెళ్ళా వాళ్ళ గడప దొక్కాము నిన్ను కాల్ చేస్తాను కాల్ చేస్తాను నువ్వు చెప్పింది నిజమే
తాగి నేను సాధించేది లేదు ఈ బాధ తీరేది కాదు కెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా మనసు కొత్త గాయమైనా మాసిపోదు చితిలోనైనా తనువు కెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా సుపొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా ఆడవాళ్ళు ఆడుకునే ఆట బొమ్మ ఈ మగవాడు ఆడవాళ్ళు ఆడుకునే ఆట బొమ్మ ఈ మగవాడు ఆడుకున్న పరవాలేదు పగుల గొట్టిపోతారెందుకో పగుల గొట్టిపోతారెందుకో తనువు కెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా మనసు పొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా మగువలను పుట్టించాలే మా సుఖమునకే అన్నావే అందుకు ధర తెమ్మన్నావే బ్రతుకే బలిమ్మన్నావే బ్రతుకే బలిమ్మన్నావే తనువు కెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా సుపొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా రాబహదో ఏమిటయ్యా ఇదంతా నేనేమేమో విన్నానే అదంతా నిజమేనా ఖాన్బాయ్ నా కుటుంబమే నాశనం అయిపోయింది ఖాన్బాయ్ సర్వనాశనం అయిపోయింది ఖాన్బాయ్ అలా అనకు భాయ్ నువ్వల్లా మాట్లాడేది ఏడంకు ఏడంకు నీకు ధైర్యం చాలలేదు కానీ ఆ పిల్లే నా కొడలై ఉంటే ఖుదాకే కసం అప్పుడే అక్కడే కాల్చి పారేసేవాడిని జరిగిందంత మర్చిపో భాయ్ మనసు రాయి చేసుకో అల్లా అంతా మేలే చేస్తాడు ఇలాగే రోజు తింటాం కూర్చోటం తప్ప ఏమిట్రా నువ్వు చేసేది నన్ను ఏం చేయమంటావమ్మా కావాలంటే ఈ రోజు నుంచి తిప్పి తినడం మానేస్తాను సరేనా దీనికి ఏం తక్కువ లేదు మాటలు మాత్రం బాగా నేర్చుకున్నారు ఇదిగో చూడండి ఆ రోజు రాత్రి సీతను తరుపుకుంటూ ఇద్దరు రౌడీలు వెంటబడ్డారట వాళ్ళకు భయపడి సీత డైరెక్టర్ ఇంట్లోకి వెళ్ళి దాక్కుందట అలాగా అయితే డైరెక్టర్ గోపాలరావుకి ఈ విషయం గురించి ఏదో తెలిసి ఉండాలి జోగులని అతను ఇక్కడేగా ఉండేది ఎవరా జోగులా అవును లేడు ఆ పేరున్న వాడు ఎవరికా లేడు వా బాబా ఇక్కడ జోగులు గోగులు ఎవరు లేడు వచ్చిందారనే పా ఎవడు రాడు జోగులు పేరు ఎత్తాడు జోగులు నువ్వు ఇక్కడికి వచ్చా
జోగులు, నేను నిన్ను చుట్టానికే వచ్చాను. నాకు నువ్వు ఒక సహాయం చేయాలి. పాయమా, నీలాంటి కూలికోలకు నేనే సహాయం చేయను. పరిగణించే జోగులు, జోగులు చూడు జోగులు, పోతావా లేదా? నువ్వు నా పక్కన ఉన్నావంటే పోలీసు వాళ్ళు నన్ను అనుమానిస్తారు. అసలే రోజులేం బాగలేదు. అబ్బా జోగులు, నేను హంతకుణ్ణి కాను, కోర్టు వారే నేరస్తుని కానని నన్ను విడుదల చేశారు. వాళ్ళు విడుదల చేస్తే సరిపోయిందా? గంగరాజును ఖూని చేసింది నువ్వేనని లోకం అందరికీ తెలుసు. ఇక్కడ సాయం అడగ. జోగులు, నేను నా కోసం నీ సహాయం అడగటానికి రాలేదు. అయితే ఎవరి కోసం వచ్చావు? ఏ కళంకము లేని ఒక అమాయకురాల్ని కాపాడటం కోసం వచ్చాను. జోగులు, నీకు తెలిసే ఉంటుంది, రావు బహదూర్ గారు వారి కోడలు ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. అందుకు నన్నేం చేయమంటా? ఆయన పెళ్ళైన ఓ ఆడది రాత్రి అంతా నీ ఇంట్లో గడిపిందంటే దాన్ని కట్టుకున్నాడు తన్ని తరిమైపోతే మరేం చేస్తాడయ్యా? నువ్వు చెప్పేది న్యాయం కాదు. ఆమె ఏ పరిస్థితుల్లో నా ఇంట్లోకి వచ్చిందో నీకు బాగా తెలుసు. ఆ రోజు రాత్రి నువ్వు నీ మనసులో ఆమెను తరుముకుంటూ వచ్చారు. మీ నుంచి తప్పించుకోవటానికి ఆమె నా ఇంట్లో జొరబడింది. ఈ యథార్థాన్ని నువ్వు కాదల్లేవు జోగులు. జోగులు, ఈ ఒక్క సత్యాన్ని నువ్వు రావు బహదూర్ గారితో చెప్పావంటే ఏ పాపము ఎరగని ఆమె కష్టాలన్నీ తీరిపోతాయి. ఇంతకంటే నేను నిన్ను ఏమి ఎరగను జోగులు, ఏమీ ఎరగను. నీకు పట్టిన సరి నాకంట కట్టాలని చూస్తున్నావా? భలేవాడివయ్యా నువ్వు. నన్ను తాజా చేసి గంగరాజు చెప్పడం మూలంగా నేను ఆ పిల్ల వెంటబడ్డానని నానుడితోనే చెప్పించాలని చూస్తున్నావు కదూ. ఇంకాసేపు ఉంటే గంగరాజును చంపింది కూడా నేనే చెప్పినా చెప్తావులే ఉందే. నన్నే బోల్తో కొట్టించాలని చూస్తున్నావా? నేనే పాలు తాగే పసిపిల్లవాడిని కదయ్యో. రే సోను, రెండే పోదాం. నేను నిన్ను పోనివ్వను. ఆమె నువ్వు తరుముకొచ్చిన సంగతి రావు బహదూర్ గారితో నువ్వు చెప్పి తీరాలి. అంతవరకు నిన్ను పోనివ్వను. నేను చెబుతున్నానని కోపడకండి. మీరెంతో గొప్పవారు, నేనంతకంత పేదవాడు. అయినా నా మనసుకు తోచింది చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఈ కుటుంబానికి వచ్చినటువంటి మచ్చ పోవాలి అని చెప్పేసంటే ఒకే ఒక్క దారు. ముందు ఆ తల్లి కూతుళ్ళని ఈ ఊరి నుంచి తరిమేసి రాజాకు ఒక చక్కటి సంబంధం చూసి పెళ్లి చేసేయండి. అంత చక్కబడిపోతుంది. ఏమిటి, ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు ఇంకా ఈ ఊళ్ళోనే ఉన్నారా? సారిపోయింది పొండి, మీకు ఈ సంగతే తెలియదా? ఊరంతా గొల్లున గోలగా ఉంది. అయ్యయ్యో, మీ ఇరుగు పొరుగునున్నటువంటి నేను ఈ సంగతి నా చెవులారా వింటూ ఈ అవమానాన్ని నేనే భరించలేకుండా ఉన్నానంటే నమ్మండి. నేను రాబహుద్దూర్ బియ్యపురాల్ని, నేను రాబహుద్దూర్ కోడల్ని అని చెప్పుకుంటూ వీధి వీధికి సంధి సంధికి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమి చెప్పండి. వినండి, నేను చెప్పేది బాగా వినండి. మీరు ఈ విధంగా మా వంశ గౌరవాన్ని నడుగుదారికి ఎక్కించడం నేను ఇక సహించను. రావు బహదూర్ బియ్యపురాల్ని, రావు బహదూర్ కోడల్ని వీధి వీధిని చెప్పుకుంటూ నన్ను ఇలా నవ్వులు పాలు చేయడం నేను ఎంత మాత్రం సహించను. అయ్యో, మేము అలాంటిది ఏమీ చేయలేదు రావు బహదూర్ గారు. అసలు మీ కోడలు ఇంతవరకు ఇల్లు విడిచి బయటికి పోనేలేదు. దాన్ని నా కోడలు ఇంకోసారి అనద్దు. అది నా కోడలు కాదు, నా కుటుంబాన్ని నాశనం చేసే మహమ్మారి. ఇప్పుడే ఇక్కడి నుంచి, ఈ ఇంట్లో నుంచి, ఈ ఊళ్ళో నుంచి ఈ దరిద్రం వదిలిపోతుందో లేదో నాకు తెలియాలి. రావు బహదూర్, కాస్త నోరు సంభాళించుకుని మాట్లాడండి. మానం, మర్యాద, గౌరవం మీకు మాత్రమే కాదు మాకు ఉన్నాయి. సీత, మీరు కేవలం మీ ధనబలంతో తల్లి ఇంటి నుంచి బిడ్డని వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. మీ ఇష్టానుసారంగా దాన్ని వెళ్ళగొట్టడానికి ఇది మీ రాజభవనం కాదు, దాన్ని కన్న తల్లి ఇల్లు. ఇక్కడి నుంచి నా బిడ్డని ఎవ్వరూ వెళ్ళగొట్టలేదు. ఇప్పుడు నేను చెబుతున్నాను, ముందు మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా, వారి నేను అలా అనకూడదమ్మా. అవునవును, ఆయన్ని నేను అలా అనకూడదు. కానీ ఆయన మాత్రం నా ఇంటికి వచ్చి నా బిడ్డని నోటికొచ్చినట్టల్లా మాట్లాడచ్చు. నీ బిడ్డని కాదమ్మా వారన్నది, వారి బిడ్డనే అన్నారు. పెళ్ళైన తరువాత నేను నీ బిడ్డను కాను, వారి బిడ్డనే పోయానని నువ్వే కదమ్మా చెప్పావు. మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. ఈ రోజే ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాను. నా వల్ల మీ వంశానికి కళంకం వస్తుందనుకుంటే నేను మీ కోడలనని ఎవరితోనూ చెప్పుకోనని మాటిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. అమ్మా, ఏమిటి సీత, ఏమిటమ్మా? ఇప్పుడు ఏం చెయ్యను అమ్మా? సీత, అదుగు చూడు, అక్కడ ఏదో వెళ్తూరు కనిపిస్తుంది. నెమ్మదిగా అక్కడికి పోయి చేరుకుందాం. రామ్మా, రామ్మా, రా. సీత,
ధైర్యంగా ఉంటమ్మా ఏదో ఊరు దగ్గరికి వచ్చేశాం మాలిక్ మాలిక్ ఏంటా మన కోట దర్వాజా ముందు ఎవరో అమ్మాయి బైకంతో పడి ఉంది వెంట వాళ్ళ అమ్మ కూడా ఉంది చూస్తే ఇద్దరు హిందువులా ఉన్నారు పాపం చాలా కష్టాల్లో ఉన్నట్టుంది సార్ అరే దీనికి నిన్న అడిగేది ఏంటా ఎవరైతేనే గేటు తెరో పాప ఎవరో దిక్కులేని వాళ్ళు అనుకుంటాను ఆయేషా ఆ వస్తున్నా పిలిచారా మన కోటగుమ్మ దగ్గరికి ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి ఉన్నారు పాపం చాలా కష్టాల్లో ఉన్నట్టున్నారు నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకురా మన విడిదింట్లో వాళ్ళకు బస ఏర్పాటు చేయించి కావాల్సిన సహాయం చేయి వెళ్ళు త్వరగా వెళ్ళు అలాగే నసీం మంత్ర సాయం వచ్చిందేమో చూడు పడుకోమ్మా పడుకో వేగం సాయిబా మగపిల్లాడు పుట్టాడు మగపిల్లాడా మగపిల్లాడు పుట్టాడు మగపిల్లాడు పుట్టాడు మగపిల్లాడు పుట్టాడు మగపిల్లాడు పుట్టాడు బాబా బాబా ఆమెకు మగపిల్లాడు పుట్టాడు ఏంటి మగపిల్లవాడా అవును బాబా మగపిల్లాడే యాల్లా ఫరీదా పిల్లవాడు బాగా ఉన్నాడా బాగా బొద్దుగా ఉన్నాడా బొద్దుగా ఏమిటండి పిల్లాడు బంగారు ముద్దలా ఉన్నాడు అంతా అల్లా దయ లేకపోతే వాళ్ళెవరు మనమెవరు ఆ పిల్లాడు ఏమిటి మన ఇంట్లో పుట్టడం ఏమిటి ఇదంతా అల్లా లీల కాకపోతే మరేమిటి ఆయేషా పాపం వాళ్ళకి ప్రపంచంలో నానే వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటాను వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకో ఒకవేళ వాళ్ళు తొందరపడి వెళ్తామన్నా నువ్వు పోనివద్దు ఈ షేర్ ఖాన్ మర్యాదలకు మచ్చ రాకూడదు తెలిసిందా అది మీరు వేరే చెప్పాలా మీ గౌరవంలో సగం నాది కదా అలా చెప్పు అందుకేగా నేను నిన్ను పెళ్లి చేసి చేసుకుంది జోషులు గారు అయ్యా తమరు ఇప్పుడు చేయవలసిన పని ఏమిటో తెలుసునా చెప్పండి ఎలాగైనా సరే మా రాజాను మళ్ళీ పెళ్లికి ఒప్పించాలండి అయ్యా మీరు ఏమి దిగులు పడకండి అంతా నేను చూసుకుంటాగా జోషులు గారు భయపడుతున్నారా మురిగే కుక్క తెరవదని మీరు చదవలేదటండి నేను చదివానయ్యా కానీ ఆ కుక్క చదవలేదే మీరు చెప్పింది కూడా నిజమే కానీ పర్వాలేదు కాస్త ధైర్యంగా ఉండండి ఆ పదండి అని ఊరుకో జోషులు గారు అయ్యా మీరు ఇక్కడే కూర్చోండి నేను ఇప్పుడే వస్తా రావు బహుద్దురు గారు ఉన్నారా బయటికి వెళ్ళారు వచ్చే వేళ అయింది రాని రాని తొందర ఏం లేదు వీరెవరో తెలుసా త్రికాలవీర్ జ్యోతిష్సింహ శ్రీ 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 నరసింహ సిద్ధాంతి గారు ఆ మన రాజా జాతకం చూసి మళ్ళీ పెళ్ళి చచ్చా ఈ కుక్కతో చాలా ప్రమాదంగా ఉంది శాస్త్రులు గారు కొంతమంది మనుషులు ఈ కుక్క కన్నా చాలా ప్రమాదమైన వాళ్ళు ఏం జోషులు వారు నిలబడ్డారే కుక్క బస్తు ఉందా పంక వేసొస్తా కూర్చోండి దానికే కూర్చుంటే పోలే గోవిందాయ నమః దయచేయండి దయచేయండి నమస్కారం నమస్కారం తమరేగా నేనేగా చూసారా మిమ్మల్ని చూడగానే తెలుసుకున్నాను మీరే రాజా అని ఇక చెప్పండి నన్ను చూడగానే తెలుసుకున్నారు నేనే రాజానని చిత్తం గుడ్ గుడ్ కూర్చోండి చిత్తం చిత్తం ఏది మన చెయ్యి కాస్త చూడండి ఆహా అందుకేగా నేను వచ్చింది ఇదిగో చూడండి అని చూడు శాస్త్రి గారు ఊరికి వాగుతున్నారు కాస్త కనిపెట్టు జోషులు గారు తర్వాత ఇందరు గాని చిత్తం మన చెయ్యి బాగా చూసి గీత ఎంత పైకి పరిగెడుతుందో కాస్త చెప్పండి చిత్తం చిత్తం చెప్పడానికి ఏముందండి ఇది ఒక పెద్ద కోటీశ్వరుల బిడ్డ చేయి కదండి అక్కడేం చూస్తారండి వారు కుక్కతో ఆడుకుంటున్నారు
సోదర ప్రేమ. మీరు చూడండి చిత్తం, మీరు ఒక నటీమణ్ణి ప్రేమించారు. చెప్పండి. ఆ నాటకాల అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నారు, కానీ ఆమె మిమ్మల్ని మోసం చేసింది. స్వామి, ఏమైంది స్వామి? తమరు నన్ను చాలా బలంగా మెచ్చుకుంటున్నారు. అవునవును, మనకు పట్టరాని సంతోషం వచ్చిందంటే మన పట్టు చెత్తం ఇలాగే ఉంటుంది. అయ్యా పనికి మాలిన పండితుడా, అరే నీ జోస్యం తగలడా? నౌకర్ని తీసుకుపోయి యజమాని చేస్తున్నావేమయ్యా? ఆ సంగతి నాకేం తెలుసునయ్యా? నువ్వు మాత్రం నా జోస్యాన్ని మంట కలిపావు. నువ్వు మూర్ఖుడి, నువ్వు మహామూర్ఖుడివి. సీత, బాబు ఎందుకో ఏడుస్తున్నాడు చూడమ్మా. అలాగేనమ్మా. ఫరీదా, ఓ ఫరీదా, బాబ్జీని ఏడిపించకమ్మా, తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర ఇవ్వు. బాబ్జీని తీసుకో, ఒకటి ఏడుస్తున్నాడు. అమ్మా ఓసారి లారా. ఏమిటమ్మా? రామ్మా చెప్తాను అమ్మా, ఏ ఒక్క క్షణం కూడా మన ఇక్కడ ఉండకూడదు, చాలా ప్రమాదం. ఇది ఎవరిలో తెలుసా? ఎవరిది? ఖాన్ సాహెబ్ గారిల్లమ్మా. ఎవరు? వారేనమ్మా, మా మామగారి ప్రాణ స్నేహితులు ఖాన్ సాహెబ్. ఇప్పుడు ఏం చేద్దాం? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామ్మా. కానీ ఇప్పుడు ఎలా వెళ్తాం? కాస్త చీకటి పడి చూద్దాం. భగవంతుడా, నా బిడ్డని ఇంకా ఎంత పరీక్షిస్తావు? రాజా, నా మాట దాన్ని మర్చిపో. ఇలాగే ఉంటే నీ జీవితం ఏం కాదు. ఇంతకంటే ఇంకేం కావాలి నాన్న? ఎందుకు బాబు అలా మాట్లాడుతూ? నీకేం తక్కువ? నువ్వు ఒక రాజకుమారులా ఉండాల్సిన వాడి, ఎందుకు ఇలా కుంగి కుమిలిపోతావు? ఆ దౌర్భాగ్యురాలు నిన్ను వదిలిపోవడంతో నీ పీడ వెరగడైపోయిందను, అది పోయినంత మాత్రాన లోకమే చీకటైపోతుందా? నాన్న, నా మనస్సులో గాయాన్ని రేపకండి. రేపటం కాదు బాబు, ఆ గాయాన్ని మాన్పడానికే ప్రయత్నిస్తున్నా. నువ్వు చల్లగా ఉండాలి, అది నేను కళ్ళారా చూచి ఆనందించాలి. అంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పు నాయన. చూడు బాబు, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో చూడు. గొప్ప కుటుంబంలో పుట్టిన పిల్ల. నాన్న, చదరము బెదరము చీలిపోము, నీయానను వేలు అనురాగమాన అనురాగమాన. మరి నా హృదయంలో ఏముందో చెప్పనా? ఒక గొప్ప అందమైన గజ దొంగ. సీత, కుక్క మరుగుతోంది, ఎవరైనా ఇటు వస్తున్నారేమో. అమ్మా, అది మన హనీమ్మా. హనీ ఇక్కడికి వచ్చిందా? హనీ,
ఇతడు మా స్నేహితుడికి ఒక్కడే కొడుకు. ఇతడే ఆ ఇంటికి వెలుగు. డబ్బు ఎంత ఖర్చైనా సరే పర్వాలేదు, ఎలాగైనా ఈ కుర్రవాణ్ణి బ్రతికించండి. అంత గాభరా పడవలసిందేమీ లేదు ఖాన్ సాబ్, ప్రాణభయం ఏమీ లేదు. ఇతడి మనస్సుకేదో పెద్ద దెబ్బ తగిలినట్టుంది. ఈ రాత్రంతా హాయిగా నిద్రపోతే చాలు, తెల్లవారేసరికి మామూలు మనిషి అవుతాడు. అయితే ఏమీ భయం లేదంటారా? ఏ మాత్రమూ లేదు, అల్లా అంతా మేలే చేస్తాడు. అస్సలాం అలైకుం. వాలేకుం సలాం. పిల్లలు పదండి. ఏ మీరంతా కూడా బయటికి పదండి, అబ్బాయిని హాయిగా నిద్రపోనివ్వండి. అల్లా దైవం, నువ్వు చల్లగా ఉండాలమ్మా. నువ్వు కాపాడి నీ అబ్బాయి ఎవరో తెలుసా? నీకెలా తెలుస్తుంది? ఈ అబ్బాయి తండ్రి గారు, మా ఖాన్ సాహెబ్ గారు బాల్య స్నేహితుడు. పాప మహారాజు బిడ్డలా పెరిగాడు. పోయి పోయి, ఒక నాటకాల పిల్లని పెళ్లి చేసుకుని బ్రతుకంతా నాశనం చేసుకున్నాడమ్మా. అలాగా తలరాత ఎవరు తప్పిస్తారమ్మా? చూడు, నువ్వు పసిబిడ్డ తల్లిది, వెళ్ళి పడుకో అమ్మా. పదమ్మా పద. ఆయనకి ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏం భయం లేదని వైద్యుడు చెప్పాడమ్మా. తెల్లవారేసరికి నయమవుతుందట. తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఉన్నారే మావయ్య, వారికి ఇవ్వమ్మా. వెళ్ళు. భైజాన్, టీ తయ్యార్. హా తయ్యార్. అరే, నేను నిద్ర లేవగానే టీ తాగుతానని మీకెలా తెలుసు? ఓ బాగా తెలుసు, అందుకేగా తెచ్చా. సరే ఇలా ఇవ్వు. అలా కూర్చుని తాగు భైజాన్. అలాగే కూర్చునే తాగుతాను. టీ ఎవరు తయారు చేశారు ఫరీదా? ఏ, నేనే చేశాను. టీ బాగుందే? చాలా బాబు. ఉరుకో బాబు, మా బాబు కాదు. ఏమిటి సీత? ఎవరత్త ఈ పిల్లాడు? కాస్తుంటే మంటల్లో ఓడిపోయేవాడు. అవునమ్మా,
భాయిజాన్ సమయానికి పరిగెత్తుకొచ్చి కాపాడాడు. అలాగా ఎక్కడికి వెళ్ళింది? దేయ్ దేయ్ ఎవరు చూడు. ఏమిటమ్మా ఇది? పిల్లాన్ని కూడా చూసుకోకుండా మీరంతా ఏం చేస్తున్నారు? ఫరీదా బాబ్జీ లోపల తీసుకురామ్మా. వద్దండి అక్కడే ఆడుకోనివ్వండి. చూసారా ఏడుపు కూడా మానేశాడు. అక్కడే ఉంటుంది ఫరీదా, బాబ్జీని అక్కడే ఉండని. అలాగే అమ్మా. రా భాయిజాన్ బాబ్జీ ఆడుకుందాం. ఆడుకుందాం ఆడుకుందాం. నా బంగారు బాబు, నా రాజా బాబు, రా రా కూర్చో ఆడుకుందామా. ఇదిగో ఇక్కడ కూర్చో. డే ఎవర్రా నువ్వు? బొద్దుగా ముద్దుగా పెద్ద పైల్వాన్ లాగా ఉన్నావే. లేత లేత చేతులు, ఇంతింత వేళ్ళు, అంతంత కళ్ళు, ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చాయిరా? నేను చెప్పేది నీకు తెలుస్తుందా? తెలుస్తుంది. అరే రే నవ్వుతున్నావే, నవ్వరా బాబు, నవ్వు నవ్వు. నేను ఒకప్పుడు నీలాగే నవ్వుతూ ఉండేవాడిని, కానిప్పుడు అదంతా ఎందుకులే. దేవుడి దయవల్ల నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి నా బుజ్జి పాపాయి. బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి, బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి. నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయి. బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి, బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి. పాలుగారు ప్రాయంలో నీలాగే ఉన్నాను, బంగారు ఊయలలో పవళించి ఊగాను. ఆనాటి అచ్చటలే ఈనాటి ముచ్చటలై మనసే మురిసెనురా, మమతే పెరిగెనురా. నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయి. బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి. ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా, ఇరు హృదయాలొకటైతే పాడేది లాలిరా. ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా, ఇరు హృదయాలొకటైతే పాడేది లాలిరా. ఏ తల్లి కన్నదో ఏ బంధమున్నదో, మనసే మురిసెనురా, మమతే పెరిగెనురా. నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయి. బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి. మనసులో ముల్లున్న జగతిరా, మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా. వంటి మనసులో ముల్లున్న జగతిరా, మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా. నమ్ముకున్న నా వారు నాకిదే నేర్పారు, నమ్ముకున్న నా వారు నాకిదే నేర్పారు. పాపాయిగా ఉంటే బాధలే ఉండవురా, నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయి. బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి. అమ్మ సీత,
నా మాట విను. ఇప్పుడు మీ ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆ పిల్లలిద్దరిని నేను ఇక్కడికి పిలుస్తాను. నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడు. పోమ్మా పో, ఈ సమయాన్ని జారబడుచుకోవద్దు. నేను ఎలా వెళ్ళనమ్మా? నన్ను గురించి వారు ఇంకా ఏమనుకుంటున్నారో ఇప్పుడేగా విన్నావు. ఏదో ఈ కాసేపైనా బిడ్డను ముద్దులాడుతున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి కనబడితే ఆ కాస్త భాగ్యం కూడా నాకు లేకుండా పోతుంది. అమ్మా, వాళ్ళని తీసుకెళ్ళడానికి మామగారు వచ్చేశారు. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే. నాన్నా, నీకోసం నేను వెతకని చోటంటూ లేదు ఆయన. కాన్భాయ్ జరిగిందంతా చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉన్నావు బాబు? బాగానే ఉన్నాను నాన్న. పోన్లే, నువ్వు కులసాలంటే నాకు అంతే చాలు. ఈ అబ్బాయి ఉన్నాయనా? అదిగో ఆ ఇంట్లో ఉన్నారే మా అక్కయ్య, వాళ్ళ అబ్బాయి. ఆహా, బేష్ బేష్, ఎంత ముద్దొస్తున్నాడు. ఫరీదా, బాబుని తీసుకెళ్ళి వాళ్ళమ్మ. బాబు, నా బంగారు బాబు. తప్పు తప్పు నాయన, ఏడవ. అటు చూడు, నన్ను తీసుకువెళ్ళటానికి మా నాన్నగారు వచ్చారు. నువ్వు కూడా మీ అమ్మ దగ్గరికి వెళ్ళు. ఏది ముందు పెట్టు, ముందు పెట్టు. ఫరీదా, బాబుని అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళు. రాజా, మీ అమ్మకు బదులుగా నేనే పోయి ఉంటే ఎంతో బాగుండేదిరా. నాన్న, ఎందుకు నన్ను ఇలాంటి మాటలు అంటారు? నీ జీవితాన్ని నాశనం చేసిన పాతకుం, ఆ పిల్ల నీకు తగింది కాదని తెలిసి కూడా నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను చూ. ఆ పాపానికి నేను ఈ లోకాన్ని వదిలిపోవడం మంచిది నాయన. నాన్న, అలా అనకండి నాన్న. ఆనాడు మీరే నాకు ధైర్యం చెప్పారు, ఈనాడు మీరే ఇలా ధైర్యపడితే నేనేం చెయ్యాలో నాకు తోచటం లేదు. నన్నేం చేయమంటారో చెప్పండి నాన్న, అలాగే చేస్తాను. వద్దు బాబు, వద్దు. నేను నీకేమి చెప్పను వద్దు, నువ్వు చెప్పకుండా ఇల్లు విడిచిపోను వద్దు. రాజా, మునుపట్లాగా నీ వెంటపడి వెతకడానికి ఇప్పుడు నా ఒంట్లో శక్తి కూడా లేదు నాయన. నేను మనిషినేగా, ఇంకెంతకాలం బ్రతుకుంటాను చెప్పు. నాన్న, ఆ మాట అనకండి నాన్న, ఆ మాట అనకండి. మీరు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకెవరున్నారు? చెప్పండి నాన్న, ఇంకెవరున్నారు? సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నా. రాజా, ఇది పాపం, మహాపాపం. సీత దేవత, ఆ దేవతకు నువ్వు అన్యాయం చేస్తే ఈ భూదేవి సహించదు. ఎందుకు సహించదు? అది చేసిన పని చూసి సహించడం ఈ భూదేవి. నేనే ఆ పని చేస్తే సహించది? ఆకాశం విరిగిన, భూమి బద్దలైనా నన్ను విడిచి ఉండనని దేవి సన్నిధిని ప్రమాణం చేసిన ఆ సీత నాకింత ద్రోహం చేస్తే ఈ భూదేవి చూస్తూ ఊరుకుంది. ఆకాశం విరిగి దాని నెత్తిన పడదైతే ఈ భూదేవి బద్దులయ్యి ఆ పాతికిని మింగిపోయలేదే. నన్ను కనిపించిన నా కన్న తండ్రి హృదయం బద్దలైపోతూ పుట్టి ఈ భూదేవి ఆకాశం ముక్కలైపోతే నాకే, ఆ ముక్కలని తగలబడి భూమిపోతే నాకే, నామరూపాలు లేకుండా నాశనం అయిపోతే నాకే. ఇక నాకు దానితో పని లేదు, నాకు దానితో పని లేదు. నాన్న, నాన్న, మళ్ళీ నా పెళ్లికి ఏర్పాట్లు చేయండి నాన్న. అన్వర్! ఏ అన్వర్! అయ్యా, డ్రైవర్ని త్వరగా కార్ తెమ్మను, పెళ్లి కొడుకును ఊరేగించి తీసుకొచ్చే వేళ అయింది. ఓటీలతే బాబా, బాబా, అక్కయ్య మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందట, బాధ్యని కూడా తీసుకుపోతుందట, వద్దని చెప్పండి బాబా. ఏమిటి, ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? అదేమిటి, అదంతా వీళ్ళే. తను ఎవరి ప్రాణాలైతే కాపాడిందో ఆ రాజాకు ఈ రోజు పెళ్లి. ఈ మాట అమ్మాయికి తెలిస్తే ఎంతో సంతోషపడుతుంది. నన్ను అడిగితే వాళ్ళు కూడా ఈ పెళ్లికి వచ్చి తీరాలంటారు. ఆయషా, ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు వచ్చి వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు. నా తర చాలా బాగుంది, వాళ్ళతో నువ్వే చెప్పు. రావు బహదూర్ కోడలా? ఏమిటి? అవును ఆయేషా, ఈమె రాజా పెళ్ళాం.
राजा पेलावा निजंगाना अवुनु इयम्मये एमिटी आश्चर्यं भर्तने दैवंगा पूजिस्तुंदि ईमेक अय्य अन्यं ईमे ना संदेहिंचारु ई पापानि देवुडु कूडा क्षमिंचाडु आयेषा अल्लाह साक्षिगा चेप्तुन्नानु ई अम्मायिके गनुक अन्यायं जरिगिते प्रपंचंलो सत्यं अनेदि चच्चिपोतुंदि ఎడవకమ్మా ఎడవ ఈ సంగతి ముందే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు ఆయేష వీళ్ళని జాగ్రత్తగా చూసుకో నేను ఇప్పుడే వస్తాను సీతాదేవి నిర్దోషం నువ్వు చెప్పి తీరాలి చంపిన పర్వాలేదు కానీ నువ్వు నిజం చెప్పాలి చెప్పు అరే సైతాన్ కా బచ్చా నీ శవాన్ని కూడా విడిచిపెట్టను రా అన్నీ చెప్తున్నాను మర్యాదగా విడిచిపెట్టు రాజా గుర్రం నుంచి దిగరా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఖాన్ భాయ్ ఏమిటి వేళాకోళం నేను ఆ వేళాకోళం ఆడుతున్నాను రావు బహదూర్ నీ విధి నీతో వేళాకోళం ఆడుతుంది రావయ్య రా వచ్చి అక్కడ ఏం జరిగిందో చూడు అలా రావయ్య జల్ది జోగులు జోగులు ఇప్పటికైనా యథార్థం చెప్పు భగవంతుడు నీ పాపాలన్నీ క్షమిస్తాడు చెప్పు జోగులు ఇన్స్పెక్టర్ గారు ఇక నేను బతకను ఈ ఆఖరి క్షణంలో అంతా మీతో నిజం చెప్తున్నాను గంగరాజం చంపింది నేను నేనే ఇన్స్పెక్టర్ గారు నేనే అరే వీడా అరగో రావు బహదూర్ గారు వారితో సీతాదేవి ఏ పాపము జరిగదని జరిగిన యథార్థం చెప్పు జోగులు చావబోయే ముందు ఈ ఒక్క మంచి పనైనా చేయి జోగులు నీ కాళ్ళు పట్టుకుంటాను యథార్థం చెప్పు జోగులు రావు బహదూర్ బాబు నిజం చెప్తున్నా ఆనాడు ఈయన కారు పంచర్ చేసింది నేనే మీ కోడలు ఎత్తుకురామని నా మనుషులను పంపించాను వారు వెంట పడితే భయపడి పరిగెట్టింది అప్పుడు ఈ గోపాల బాబులు తెరిచేవాడు ఆ భయంతో ఆ ఇంట్లో పోయి దాక్కుంది ఇంతలో కరుణ వచ్చి పడింది రావు బహదూర్ నీ కోడలు దేవత నా కళ్ళారా చూశాను అంటే నమ్మలేదు ఇప్పుడు విన్నావుగా ఇప్పుడు ఏమంటావు అరే పశు ఏమిటి అలా చూస్తూ కూర్చుంటావు వెంటనే ఆ పుణ్యాత్ముని కారులో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్ళు రాజా ఆ రోజు కార్ యాక్సిడెంట్ చేశావి అప్పుడు నిన్ను కాపాడింది ఎవరో తెలుసా నీ భార్యరా నీ భార్య ఆ మరుసటి రోజు ఒక పిల్లాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులాడేవి వాడెవరనుకున్నావు నీ కన్న బిడ్డరా నీ కన్న బిడ్డ రావు బహదూర్ మనందరం కలిసి నిరపరాధి అయిన ఆ పిల్లను పెట్టిన హింస ఉంది దాన్ని దేవుడు సహించడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను మనల్ని ఎన్నటికి దేవుడు క్షమించడు రా క్షమించడు సీత సీత అమ్మా వారు నన్ను పిలుస్తున్నారమ్మా సీత వారేనమ్మా నన్ను పిలుస్తున్నారు నన్ను వెతుకుంటే ఏదో ఒక రోజున తప్పకుండా వస్తారని నాకు తెలుసమ్మా నాకు బాగా తెలుసు నాకు తెలుసు రాజా రాజా సీత 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 Yeah!
राजा ने एक् चूसर मैं राजा ने चूसर बाबू बाबू चपंड बाबू राजा 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 सीता ఇంకొకళ్ళి చేద్దాం అనుకున్నాను చూడు ఆ పాపాన్ని భూదేవి భరించలేకపోయిందమ్మా భూదేవి భరించలేకపోయింది అందుకే నా బిడ్డని భూదేవి మింగేసిందమ్మా ఆ మాట అనకండి మావయ్య ఆ మాట అనకండి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళరు మావయ్య నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళరు ప్రమాణం చేశారు మావయ్య నాకు ప్రమాణం చేశారు వాడిని వెతకండి వాడిని వెతకండి మావయ్య రాజా 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 నన్ను సీత అని నోరారా పిలిచావే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు రాజా రాజా
ఏం పని చేస్తున్నావు తల్లి నన్ను ఆపకండి నన్ను ఆపకండి మావయ్య నేను వారి దగ్గరికి వెళ్తున్నాను నా కోసం వారు కాచుకున్నారు మావయ్య నా కోసం వారు కాచుకున్నారు రాజా వస్తున్నాడు రాజా సీత ద్రోహం చేశాను నాయన నీలాంటి ఉత్తముని సందేహించినందుకు భగవంతుడు కూడా నన్ను క్షమించడు నువ్వైనా నన్ను మన్నించు బాబు